हेलो फ्रेंड्स, वेरी वेरी वार्म वेलकम टू मैत्री श्रीनिवास लॉजिक्स यूट्यूब चैनल। अंदर की फर्स्ट ऑफ ऑल वेरी गुड इवनिंग। दिस इज योर श्रीनिवास मेत्रे, फैकल्टी ऑफ एप्टीट्यूड रीजनिंग एंड एडवांस मैथ्स करंट अफेयर्स। यस, मनमु टीएसपीएससी ग्रूप 4 एग्जाम मन की जुलाई 1 तारीख उंदी, मीकु अंदरिकी तेलिसिन विषयमे। सो अंदु गुरिंचि गानु मनम एव्रीडे प्राक्टिस सेशन स्टार्ट चेयडम जरिगिंदी। सो अंदुलो ग्रांड टेस्ट 5 एवरैते ग्रांड टेस्ट 4 चूडलेदो निन्न जरिगिंदी 8 नुंडि 9-15 వరకు అది చూడండి, మంచి మంచి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ టుడే ఇట్ ఈస్ అ గ్రాండ్ టెస్ట్ 5 అన్నమాట. సో ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి, ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళు నార్మల్గా వినేసేయండి. అయితే మన యాప్లో మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ యాప్లో మీకు అన్ని కోర్సెస్ ఉన్నాయి. అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కాంబినేషన్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు లైవ్ క్లాసెస్ జరుగుతాయండి, లైవ్ మిస్ అయితే రికార్డ్ కూడా వినొచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి రీజనింగు, సాయంత్రం 5 గంటలకి అర్థమెటిక్ మన యాప్లో లైవ్ క్లాస్ జరుగుతున్నాయి. సో తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఒక్కసారి లింక్ షేర్ చేసుకుని మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం, మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే విల్ స్టార్ట్ అన్నమాట. రైట్, ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. రీజనింగ్ ద్వారా మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో రీజనింగ్ ద్వారా మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా దయచేసి ఒకసారి వీడియోని లైక్ చేయండి మిత్రమా. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేస్తే, సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా షేర్ చేయాలని కూడా చేయండి. పెన్ను పేపర్ తీసుకోండి. ఓకే, ఎస్, సో పెన్ను పేపర్ తీసుకోండి జాగ్రత్తగా. చూద్దాం. రైట్, సో ఎస్ అండి, అందరు రెడీగా ఉండాలి. ఇక చూసుకున్నట్లయితే మిత్రులారా, సో మనకి 45 డేస్ వ్యాలిడిటీతో రీజనింగ్, 45 డేస్ వ్యాలిడిటీతో రీజనింగ్ 100 రూపీస్కి, అదేవిధంగా అర్థమెటిక్ కూడా 100 రూపీస్కి ఇవ్వడం జరిగిందండి 45 డేస్ వ్యాలిడిటీతో. సో మీకు ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత దాని యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందంటే, మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క పీడిఎఫ్ దొరుకుతుందండి. ఓకే, సో మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క పీడిఎఫ్ దొరుకుతుంది, అందరు కూడా తీసుకోండి. ఓకే, రైట్. సో అర్థమెటిక్ ఫుల్ కోర్స్ కూడా ఉంది, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి కంప్లీట్ కోర్స్, ఇందులో ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ఎవ్రీడే లైవ్ క్లాసెస్ 2 కలిపి 699 రూపీస్కి ఉందండి అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్. ఈ బ్యాచ్లో జాయిన్ అయితే త్రూ అవుట్ ది ఇయర్ మీకు ఎన్ని లైవ్ క్లాసులు ఉంటాయో వేరే బ్యాచెస్ కూడా ఇందులో లైవ్ వినొచ్చు. ఓకేనా? సో మెంటల్ ఎబిలిటీలో కూడా వినొచ్చు. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా 99 రూపీస్కి ఇవ్వడం జరిగింది. సో మిగతాయి కూడా తీసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ 1 ఇయర్ వ్యాలిడిటీ 399, ఓన్లీ అర్థమెటిక్ 399, 2 కలిపి 699. ఓకే, తర్వాత మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. రైట్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి, సో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి మన దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి, ఇది నా యొక్క యాప్ అండి, ఇక్కడ మీరు స్టోర్లోకి వెళ్ళి వెళ్ళొచ్చు. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎవ్రీబడి. సో అందరు కూడా మొదటి క్వశ్చనే తీసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి అందరూ. తన ఇంటి నుండి అవినాష్ తన సొంత ఇంటికి ఈశాన్య దిశలో 500 మీటర్లు దూరంలో ఉన్న కపిల్ ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుండి ఇద్దరు కపిల్ ఇంటికి దక్షిణంగా 400 మీటర్ల దూరంలో వరుణ్ ఇంటికి వెళ్ళారు. సో అవినాష్ ప్రస్తుతం ఉన్న లొకేషన్ మరియు ప్రారంభంలో ఉన్న లొకేషన్ మధ్య తక్కువ దూరం ఎంత అని అడిగారు, చెప్పండి చూద్దాం. ఎస్, తక్కువ దూరం ఎంత అని అడగడం జరిగిందండి. సో అందరు కూడా ఆన్సర్ చేయాలి జాగ్రత్తగా. ఎస్, చెప్పండి వాట్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? చాలా సింపుల్ క్వశ్చన్. నమస్తే అండి. సో మన మిత్రులు 300 నందిని గారు చెప్పారు, చూడండి. తన ఇంటి నుండి అవినాష్ తన సొంత ఇంటి ఈశాన్య దిశలో 500 మీటర్లు. ఎక్కడండి? ఇక్కడ అవినాష్ ఉన్నాడు, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ అవినాష్, సో ఇక్కడ ఈశాన్య రూపం, ఇట్ ఈస్ ద నార్త్ ఈస్ట్ అంటే ఇలాగనమాట. చూడండి,
ఇది నార్త్ ఇది ఈస్ట్ కాబట్టి రెండింటి మధ్య ఉండేది నార్త్ ఈస్ట్ సో ఇలాగ ఇది ఈస్ట్ ఇది నార్త్ కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ ఓకే ఎంత వెళ్ళాడండి నార్త్ ఈస్ట్ 500 మీటర్లు వెళ్ళాడు సో అది ఎవరదంట 500 మీటర్లు ఉన్న కపిల్ ఇల్లు సో ఇది వచ్చేసి కపిల్ ఇల్లు అండి ఆ కపిల్ ఇంటి తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఇద్దరు కపిల్ ఇంటి నుండి దక్షిణంగా 400 మీటర్లు ఉన్న వరుణ్ ఇంటికి వెళ్ళారు సో సౌత్ కి ఉన్నటువంటి 400 మీటర్లు వరుణ్ ఇంటికి వెళ్తే సో ఇప్పుడు ఇది వరుణ్ ఇల్లు అయితే మనోని అడిగినంటే ఈ రెండింటికి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారు ఓకే సార్ చూడండి మీకు ఆల్రెడీ లంబకోణ త్రిభుజం గురించి ఐడియా ఉండొచ్చు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఇది గనుక 3 ఇది 4 ఉంటది 5 ఉంటది కానీ సార్ ఏముంది ఇది 500 ఉంది ఇది 400 ఉంది కాబట్టి ఎంత ఉండాలి 300 ఉండాలి కదా సో 400 500 ఉంటే బేస్ షుడ్ బి 300 సో డైరెక్ట్ ఇది లంబకోణ త్రిభుజం ద్వారా మీరు ఆన్సర్ చేయొచ్చండి ఓకేనా రైట్ సో టైమర్ పెడుతున్నా అండి సో మనం టైమర్ టైమర్ పెట్టుకుంటున్నాం కదా జనరల్గా సో వీఆర్ పుట్టింగ్ ద టైమర్ రైట్ సో ఎస్ 1 మినిట్ టైం అండి సో టైమర్ ఎస్ కమ్ ఆన్ చేయండి ఆన్సర్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ చేయాలి జాగ్రత్తగా సో కింది కలయికను ఏవేవి సింబల్స్ పెడితే అందులో వస్తుంది అనేది కావాలి ఏవేవి పెడితే వస్తుంది అనేది కావాలి మనకి సో కమ్ ఆన్ గెట్ మీ ద రైట్ ఆన్సర్ కింది కలయికను సమతుల్యం చేయడానికి స్టార్ గుర్తుని ఎడమ నుండి కుడికి సరే ఎడమ నుండి కుడికి స్టార్ గుర్తులో సింబల్స్ పెట్టండి ట్రై చేయండి 1 మినిట్ ఆఫ్ టైం సో మీరు ఆన్సర్ చేస్తూ ఉండడమ్మా ఒకసారి థంబ్నైల్ వస్తలేదు ఎందుకు వస్తలేదు చూద్దాం ఆన్సర్ చేస్తూ ఉండండి వచ్చిందమ్మా ఆన్సర్ ఎస్ హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ద రైట్ ఆన్సర్ అండి చలో చూడాలి జాగ్రత్తగా సార్ ఎడమ నుండి కుడికి పెట్టమన్నాడు ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయాలి సో ఆప్షన్లు చూస్తే ఫస్ట్ 2 × 2 − ఉన్నాయి బాగుంది సో తర్వాత 2 డివిజన్లు ఉన్నాయి చూడు అంటే ఇంటూ డివిజన్ మైనస్ డివిజన్ ఈ రెండింటిలో ఫస్ట్ ట్రై చేయి సో తర్వాత థర్డ్ పొజిషన్లో ప్లస్ ఉంది కాబట్టి ఇది ట్రై చేస్తా ఫస్ట్ థర్డ్ పొజిషన్లో ప్లస్ ఉంది కాబట్టి ఈ సి ట్రై చేస్తున్నా ఫస్ట్ సి ట్రై చేస్తున్నా చూడు ఫస్ట్ 16 తర్వాత −35 ÷5 తర్వాత +20 తర్వాత ×4 = 89 అయితే లేదా చెక్ చేద్దాం సో ఫస్ట్ వి బోడమస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ డివిజన్ చేయాలి కదా అకార్డింగ్ టు వి బోడమస్ రూల్ డివిజన్ చేయాలి కదా సో చూడండి డివిజన్ చేస్తే 5 × 35 సో ఇక్కడ 16 ఉంది మధ్యలో మైనస్ తర్వాత ఇంటూ చేయాలి కదా సో 24 ×80 సో ప్లస్ చూడు 80 + 16 ఎంత అంటే 80 + 16 అంటే ఇట్ ఈస్ అ 96 96లోకి వెళ్ళి 7 పోతే సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 89 సరిపోయింది కదమ్మా సో 16లోకి వెళ్ళి 7 పోతే 9 × 9 + 80 = 89 సో సి ఈజ్ రైట్ ఆన్సర్ సార్ షార్ట్కట్గా ఏ విధంగా ఐడెంటిఫై చేసినా చూసారా నేను అన్నిటినీ ఆప్షన్ వెరిఫై చేయలేదు మీరు గమనించారో లేదో సో నేను అన్నిటినీ ఆప్షన్ వెరిఫై చేయలేదు ఫస్ట్ ఆప్షన్లను చూసా ఫస్ట్ × 2 సార్లు ఉంది డివిజన్ −2 సార్లు ఉంది సో ఓకే తర్వాత సెకండ్ చూస్తే డివిజన్ 2 సార్లు ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ అనిపించింది నాకు తర్వాత మూడో చూస్తే ప్లస్ ఉన్నది సో ఇక్కడ కూడా ప్లస్ అంటే మూడిట్లో ప్లస్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయినా డైరెక్ట్గా సో ఇది తెలివితో చేయడం అంటారు దీన్ని ఒకవేళ మనకు రాకపోతే మిగిలినే చేస్తాం అది వేరే విషయం కానీ ఫస్ట్ ఇదే ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది తెలియాలి మనకి ఈ పాయింట్ అర్థమైందా సో దీన్నే టైం సేవింగ్ ప్రాసెస్ అంటారు సో ఇటువంటి తెలియాలి మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చేయండి సో ఈ క్వశ్చన్ చేయండి ఒకసారి చేస్తూ ఉండండి మిత్రమా సో 1 మినిట్ ఆఫ్ టైం
వచ్చిందామా ఆన్సర్. సో చాలా మంచి క్వశ్చన్. సో ట్రై టు డూ ద రైట్ ఆన్సర్ గైస్. సో ఎంతమందికి రైట్ ఆన్సర్ వచ్చిందో చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఓకే, సో ఎస్ పిక్యూఆర్ మరియు ఆర్ఎస్ మరియు టి అనే ఐదు రాడ్లు ఉన్నాయంట. ఎస్ అనేది టీ కంటే పొడవుగా ఉంది. చూడండి, ఎస్ అనేది టీ కంటే పొడవుగా ఉంది. ఓకే, సో టీ ఎస్ లెంత్ గ్రే. ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ లెంత్ లెందియర్ దాన్ టీ. ఎస్ ఈజ్ లెందియర్ దాన్ టీ. ఆర్ ఈజ్ షార్టర్ దాన్ పి. సార్ ఆర్ ఈజ్ షార్టర్ దాన్ పి, పి కంటే చిన్నది. క్యూ ఈజ్ లెందియర్ దాన్ ఎస్. క్యూ ఈజ్ లెందియర్ దాన్ ఎస్. క్యూ ఈజ్ లెందియర్ దాన్ క్యూ అనేది ఎస్ కంటే పొడవు. ఓకే, పి ఈజ్ లెందియర్ దాన్ ఓన్లీ వన్ రాడ్. పి అనేది కేవలం ఒక రాడ్ కంటే పెద్దది అన్నాడు కాబట్టి ఇంకెక్కడ పెట్టొచ్చు? ఇక్కడే పెట్టొచ్చు కదా. సో పి అనేది ఒక రాడ్ కంటే పెద్దది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? సో సెకండ్ లెందియెస్ట్, సెకండ్ లెందియెస్ట్. ఇది అంత లెంది, ఇక్కడ పెద్దది, తర్వాత తగ్గుతూ వస్తుంది. సెకండ్ లెందియెస్ట్ ఏదండి? సో ఇట్ ఈస్ ఎస్, పి కాదండి. సెకండ్ లెందియెస్ట్ అన్నవాడు అంటే రెండవ అతిపెద్దది, రెండవ పొడవైంది అడిగిండు. రెండవ పొడవైంది ఇది కాదని ఆయన, ఇది అన్నిటికంటే పొడవైనది క్యూ. వాడు ఏమంటాడు అంటే పి అనేది ఒక రాడ్ కంటే పొడవు మాత్రమే ఉందన్నాడు. సో పి అనేది ఒకటి కంటే పొడుగు ఉందంటే ఖచ్చితంగా ఇది ఇక్కడే రావాలి. ఇక్కడ పెడితే మళ్ళీ మూడు రాడ్ల కంటే పొడవైనది అవుతుంది. అది అర్థమైందా మిత్రమ కండిషన్? ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా? DEBGYJ. సో నెక్స్ట్ ఏంటి అని అడిగారు, చెప్పండి. సో రైట్, చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పండి. DEBGYJ. సో వాట్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్? చూద్దాం, హౌ మెనీ ఆఫ్ విల్ డూ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? రైట్. సో జాగ్రత్తగా గమనించండి. సో అందరు కూడా ఒకసారి వీడియో లైక్ చేసేయండి మిత్రమా. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఎవ్రీబడి, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. సరే, గమనిద్దాం ఇక్కడ. రైట్, చూడండి. సో జనరల్గా డి అంటే నాలుగు, బి అంటే రెండు. ఓకే, సో నాలుగు నుండి రెండు అంటే ఎంత తగ్గిందండి? రెండు తగ్గింది. సో ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ వై అంటే 25 అనుకుంటున్నాం కాబట్టి, సో నేను దీన్ని 26 + 2 = 28 అనుకుందాం. అప్పుడు 28 లెక్కలు 25 పోతే ఇక్కడ, సో 3 పోతే 25 అంటే ఇక్కడ 2. సార్ ఇక్కడ నుండి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుండి ఇక్కడికి 3 తగ్గిందండి. ఓకేనా? జనరల్గా ఇక్కడ నుండి ఒకటికి, ఇక్కడ నుండి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుండి ఇక్కడికి 3 తగ్గింది. నెక్స్ట్ ఎంత తగ్గాలి? 2, 3 తర్వాత ప్రైమ్ నెంబర్. 2, 3, 5 తగ్గిస్తే 20 లెక్కలు 5 పోతే 20 ఫస్ట్లో లేదు కాబట్టి 2, 3, 4 తగ్గిద్దాం. సో ఫస్ట్ అయితే ప్రైమ్ తీసుకోవాలమ్మా. 4 తగ్గిస్తే ఎంత అండి? 21. 5 తగ్గిస్తే 20 కాబట్టి 4 తగ్గిస్తే 21 యు. సో యు ఆప్షన్ ఒకటే ఉంది, ఆన్సర్ ఇస్ డి. తర్వాత చూడండి, ఈ అంటే 5, తర్వాత జి అంటే 7, తర్వాత జే అంటే 10. నెక్స్ట్ ఏం రావాలమ్మా? ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి 2 పెరిగింది, ఇక్కడ నుండి ఇక్కడికి 3 పెరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 4 పెరగాలి. 10 × 4 = 14, 14 అంటే ఎన్నో ఆల్ఫాబెట్. సో ఎన్ ఆల్ఫాబెట్. సో ఎన్ ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఈజ్ డి. సరిపోయిందా? ఇక్కడ నుండి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుండి ఇక్కడికి 3 తగ్గింది, ఇక్కడ నుండి ఇక్కడికి 4 తగ్గాలి. ఫస్ట్ లెటర్ ఏమో, ఓకేనా? సో 2, 3, 4. సెకండ్ లెటర్ ఏమో మనకి, సో 2, తర్వాత 3, తర్వాత 4 పెరిగింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్, రైట్? చలో నెక్స్ట్ వన్. టేక్ ద 1 మినిట్ ఆఫ్ టైమ్, టెల్ మీ ద రైట్ ఆన్సర్. చేయండి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్, నేను పక్క జరుగుతూ ఆన్సర్ చేయండి. ఓకే, నేను పక్క జరుగుతూ ఆన్సర్ చేయండి. సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, సమ్ బ్రిక్స్ ఆర్ ట్రీస్. ఓకే, సమ్ స్టోన్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు, సమ్ ట్రీస్ ఆర్ బ్రిక్స్ అంటున్నాడు. కంక్లూజన్ మరి, ఓన్లీ కంక్లూజన్, 1 ఫాలోసా 2 ఫాలోసా ఏది కాదా? 2 కూడా అవుతాయా? ఓకే, కొన్ని రాళ్ళు ఇటుకలు, కొన్ని ఇటుకలు చెట్లు. అప్పుడు కొన్ని రాళ్ళు చెట్లు, కొన్ని చెట్లు ఇటుకలు అవుతాయి అంట. సో మరి ముగింపులు ఏవైతాయి, కంక్లూజన్స్ ఏవైతే చూడండి. సో నేను పక్క జరుగుతూ ఆన్సర్ చేయండి. 1 మినిట్ టైం మీ దగ్గర ఉంది. ఎస్, సో ఎవ్రీబడి ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. ఎస్.
చూద్దాం. రైట్ అండి. సో చాలామంది బి ఆన్సర్ చెప్తున్నారు, ఒకసారి గమనిద్దాం. సార్ టైమ్ ఇస్ అప్, చూద్దాం ఇక్కడ. రైట్ సార్, సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, ఓకే, కొన్ని రాళ్ళు ఇటుకలు. సమ్ బ్రిక్స్ ఆర్ ట్రీస్, సమ్ బ్రిక్స్ ఆర్ ట్రీస్. సార్ ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద ట్రీస్ అండ్ స్టోన్? పక్కా రిలేషన్ మనకు తెలియదు, సో కాబట్టి రాయొద్దు. తెలియనప్పుడు 100% తెలిస్తేనే రాయాలి, తెలియకపోతే రాయొద్దు. మరి ఈ సందర్భంలో సమ్ స్టోన్స్ ఆర్ ట్రీస్, సమ్ స్టోన్స్ ఆర్ ట్రీస్ అవుతుందా? స్టోన్స్ ట్రీస్ లేదు కదా, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సమ్ ట్రీస్ ఆర్ బ్రిక్స్, సమ్ ట్రీస్ ఆర్ బ్రిక్స్ అవుతుంది కదా. ఎస్ ఇట్ ఈస్ డన్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. సో క్వశ్చన్ నెంబర్ 5 కదా, ఎస్ కరెక్ట్. క్లియరా? ఓన్లీ 2. తెలుగు చూడు, కొన్ని రాళ్ళు ఇటుకలు. సార్ కొన్ని రాళ్ళు ఇటుకలు అన్నాను. సో కొన్ని ఇటుకలు చెట్లు, కొన్ని ఇటుకలు చెట్లు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాళ్లకు చెట్లకు ఎటువంటి రిలేషన్ మనకు క్వశ్చన్లో లేదు కాబట్టి మనం తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% తెలిస్తేనే తీసుకోలేదంటే తీసుకోవద్దు. సో అలాంటప్పుడు కొన్ని రాళ్ళు చెట్లు, కొన్ని రాళ్ళు చెట్లు అయితే చెట్లకి రాళ్లకు లింక్ లేనప్పుడు ఇది కాదు కదా. సో కొన్ని చెట్లు ఇటుకలు, చూడు కొన్ని చెట్లు ఇటుకలు అయినాయి కదా, ఇవే కదా కొన్ని చెట్లు ఇటుకలు. సో కాబట్టి ముగింపు 2 మాత్రమే కరెక్ట్. ఓకేనా? సమ్కి ఫార్వర్డ్ ఉండదండి, సమ్కి బ్యాక్వర్డ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సమ్కి ఫార్వర్డ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది కదా సమ్కి ఫార్వర్డ్ రాస్తే. సో ఇది చూడండి, 6 వ్యక్తులు ఏ బిసిడిఈ మరియు ఎఫ్ ఉన్నారు. సి ఎఫ్ యొక్క సోదరి, ఈ భర్త యొక్క సోదరుడు బి, ఈ భర్త యొక్క సోదరుడు బి, డి ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్ యొక్క తాత. డి అనేవాడు యొక్క తండ్రి అంటే మరి ఎఫ్ యొక్క తాత. సమూహంలో 2 తండ్రులు, 3 సోదరులు, 1 తల్లి ఉన్నారు, అయితే తల్లి ఎవరు అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అండి. ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ మీరు చూడవచ్చు, యూ కెన్ సీ ఇన్ ద ఎగ్జామినేషన్. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకేనా? యూ కెన్ సీ, ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి. సో జాగ్రత్త చేయాలమ్మా. సో ఎనీ ఆన్సర్స్? సార్ క్లాసెస్ వినాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ మేత్రు శ్రీనివాస్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లేస్టోర్, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అన్నీ కూడా. సరే చూడండి, ఎస్ 6 వ్యక్తులు ఉన్నారు, 6 మెంబర్స్. ఎఫ్ సీస్ అయిపోయింది కదా, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. సార్ సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్ అండి, సి అనేవారు ఎఫ్ యొక్క సోదరి. ఓకే, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, ఈజ్ హస్బెండ్. సో ఈ లేదు, బి లేదు, కొంచెం పక్కన పెట్టు. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ కూడా పక్కన లేదు, అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. సార్ చూడు, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి అనేవారు ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్ యొక్క తాత. ఎఫ్కి తాత అవ్వాలంటే ఒక పేరెంట్, సో వాళ్ళ పేరెంట్ ఎవరు? సో ఇట్ ఈజ్ బి, బీనా డీనా. సో ఎస్ డి అండి, ఓకేనా? ఇట్ ఈస్ డి, డి అన్నాడు. చూడండి, డి ఏ యొక్క తండ్రి, డి అనేవాడు ఏ యొక్క తండ్రి మరి ఎఫ్ యొక్క తాత. తర్వాత ఏమన్నారు ఇక్కడ, క్లియర్గా చెప్పారు సమూహంలో 2 తండ్రులు ఉండాలి. సమూహంలో 1 తండ్రి వచ్చాడు, ఇంకో తండ్రి వీడై ఇక్కడే ఉంటారు, ఇంకా ఉంటే 1 తండ్రి అయిపోయాడు కాబట్టి ఇంకో తండ్రి ఈ ఏరియాలో ఉండాలి. ఓకే, 2 తండ్రులు, 3 సోదరులు. 3 సోదరులు అంటే, సో ఎస్ 3 సోదరులు అన్నారు. చూద్దాం ఇక్కడ ఇంకొక లైన్ ఉందండి, చూడండి. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. సో ఈజ్ హస్బెండ్ అంటే ఈ అమ్మాయి కదా. సో ఈజ్ హస్బెండ్, ఇగో ఈజ్ హస్బెండ్ వాళ్లకు బి బ్రదర్, ఓకేనా? సో ఇక్కడ సోదరులు ఎంత వచ్చారు? 1, 2. ఇతను కూడా సోదరుడే. ఇప్పుడు గమనించండి ఒకసారి, నేను చెప్పేది గమనించండి అమ్మా. ఇక్కడ గమనించండి, సి అనేవాడు ఎఫ్ యొక్క సోదరి అన్నారు. తర్వాత ఎఫ్ యొక్క భర్త బికి సోదరుడు, ఓకే. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈస్ హస్బెండ్. సో ఈ యొక్క హస్బెండ్కి బి సోదరుడు అని చెప్పారు. చూడు, సోదరుడు 1, 2, 3 అబ్బాయిలు, 2 తండ్రులు. చూడండి, ఈయన తండ్రి, ఈయన కూడా తండ్రి. సో ఇప్పుడు తల్లి ఎవరు? ఎఫ్ యొక్క తల్లి ఇవో, ఈమె మాత్రమే తల్లి, ఇంకెక్కడ తల్లి లేదు. సో ఆన్సర్ ఈజ్ ఎవరు? ఈ ఆన్సర్ ఈజ్ ఈ. అర్థమైందా? ఒకసారి చూడండి,
సో ఆన్సర్ ఈజ్ ఈ. ఎనీ డౌట్స్? క్లియర్లీ చెప్పారు డిఏ యొక్క తండ్రి ఇక్కడ ఈ భర్త యొక్క సోదరుడు బి. ఇగో ఈ భర్త యొక్క సోదరుడు బి అని చెప్పారు, అది క్లియర్గా ఉండాలి. ఓకేనా? ఈ భర్త ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఛాన్స్ లేదు అది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, 1 మినిట్. మీరు 1 నుండి 100 వరకు రాస్తే అందులో 3 ఎన్నిసార్లు రాస్తారో అని అడిగాడు. సో క్వశ్చన్ చాలా మంచిది, ట్రై చేయండి. మీరు 1 నుండి 100 వరకు రాస్తే అందులో 3లు ఎన్నిసార్లు రాస్తారని అడిగారు. హౌ మెనీ టైమ్స్ యూ విల్ రైట్ ద 3? హౌ మెనీ టైమ్స్ యూ విల్ రైట్ 3 చెప్పండి అమ్మా. సో 3ని ఎన్నిసార్లు రాస్తారని అడిగారు. సో కమ్ ఆన్ గెట్ మీ ద ఆన్సర్. 1 నుండి 100 వరకు రాస్తే 3ని ఎన్నిసార్లు రాస్తారు? 11, 18, 20, 19 చెప్పండి. చూడమ్మా 1 మినిట్. సో 11 చెప్పారు ఎవరు? ఓంప్రకాష్. ఇంకా సో చాలామంది 11 చెప్తున్నారు. ఓకే, డన్. సో చూద్దాం ఇక్కడ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నిసార్లు 3 రాస్తామంటే జాగ్రత్తగా, మనకు 3లు ఎక్కడి నుండి వస్తాయి? 1 నుండి స్టార్ట్ కదా. 3, 13, 33, 43, 54, 63, 70, 80, 90, 93. ఎన్నైనాయమ్మా? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవి 10. తర్వాత 30లో రాయవా? సో 30, 31, 32. సార్ 33, ఇక్కడ 33 వచ్చింది కానీ దీన్ని ఒకటేసారి కౌంట్ చేసినాం. ఇందులో 2 3లు ఉన్నాయి, ఇక్కడ ఇంకోసారి కౌంట్ చేస్తున్నాం. 33, ఇవి 34, 35, 36, 37, 39, 40. ఇవి ఎన్నిసార్లు వస్తున్నాయండి? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఎన్ని వచ్చినాయండి? 11. సార్ ఇక్కడ గమనించాలి, 3లు ఎన్నిసార్లు రాస్తున్నావు? 3 నుండి స్టార్ట్ చేస్తావు, ఇక్కడ 100 లోపు. సో 93 వరకు రాయాలి. సో 40 రాదు, 40 ఎందుకు వస్తుంది? 39 వరకే, సారీ 40 రాదు కదండి, 39 వరకు. ఇవి 10 వచ్చినాయి. సో టోటల్ ఏంటండి? 10 + 10 = 20. సో ఎందుకంటే 40లో 4 వస్తుంది, 39 వరకే. సో అర్థమైందా? 19 కాదు, ఎందుకంటే సో ఇక్కడ ఈ 33లో ఒకటే 3ని కౌంట్ చేసినాం మనం. 1, 2, 3, 4, 5 ఇది 5, 6, 7, 8, 9, 10 అన్న. ఈ 3 కౌంట్ చేయలేదు, ఈ 3ని కౌంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3లు కౌంట్ చేస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 + 10 = 20. సో ఆన్సర్ ఈజ్ 20. ఓకేనా? రైట్. అక్కడ ఫాస్ట్లో 40 కూడా రాసేసిన. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. పి ఈజ్ అ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. పి అనేవాడు క్యూ మరి ఆర్ల యొక్క సోదరుడు. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఎస్ అనేవాడు ఆర్ యొక్క తండ్రి, తల్లి. అండ్ టీ ఈజ్ పీస్ ఫాదర్, టీ పీ యొక్క తండ్రి. అయితే ఈ క్రింది వానిలో ఖచ్చితంగా నిజం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ కెన్నాట్ బి ట్రూ? డెఫినెట్లీ కెన్నాట్ బి ట్రూ చెప్పాలి మిత్రమా. డెఫినెట్లీ కెన్నాట్ బి ట్రూ. ఎస్, ఎనీ ఆన్సర్స్? అవును, 33ని 2 టైమ్స్ కౌంట్ చేయాలి కదా. మరి 2 3లు ఉన్నాయిగా, 1 3 యూనిట్ డిజిట్ 3నేమో దీంట్లో కౌంట్ చేసిన, టెన్స్ డిజిట్ 3 దాంట్లో కౌంట్ చేసిన, 2 3లు ఉన్నాయిగా. మనకు ఓన్లీ 3లే కదా కావాల్సింది, కరెక్ట్గా కౌంట్ చేసినాంగా. రైట్. రైట్. సరే చూడండి అమ్మా, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. సార్ పి ఈజ్ ద బ్రదర్ ఎవరెవరికి? క్యూ మరియు ఆర్కి. రైట్. క్యూ మరియు ఆర్కి. సరే క్యూ మరి ఆర్కి. సో తర్వాత ఏమంటుంది ఇక్కడ? ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఎస్ అనేవారు ఆర్ యొక్క తల్లి. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. టీ ఈజ్ పీస్ ఫాదర్, టీ ఈజ్ పీస్ ఫాదర్. ఇగో టీ తండ్రి. సార్ వీళ్ళు 3 అన్నదమ్ములు అక్క చెల్లెలు కాబట్టి వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే,
అయితే వాడేమంటున్నాడు అంటే ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా నిజం కానిది ఏది అన్నాడు. ఎప్పుడైనా జెండర్లు ఏవేవి లేవు, జెండర్ ఇక్కడ క్యూ మరియు ఆర్కు లేదు కాబట్టి క్యూ మరియు ఆర్లు ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఉంటుంది. అఫ్కోర్స్ క్యూ మరియు ఆర్ ఎక్కడ లేదు, ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఈ రెండు అయితే ఖచ్చితంగా మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే రెండు చెక్ చేద్దాం. ఓకే, టీ క్యూ యొక్క తండ్రి, టీ క్యూ యొక్క తండ్రి, ఇది కరెక్టే. అలాంటప్పుడు ఇంకా ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా? ఎందుకు చూడు, క్యూ అనేవారు టీ యొక్క కొడుకు అంటారు. సో ఇక్కడ టీ యొక్క కొడుకు కూతురు తెలియదు కదా, జెండర్ తెలియదు, వి డోంట్ నో ద జెండర్ ఆఫ్ క్యూ. క్యూ ఆడన మగన తెలియనప్పుడు క్యూ గురించి ఎట్లా చెప్తాం? క్యూ ఈజ్ అన్నాడు. క్యూ ఈజ్ అన్నప్పుడు క్యూ అమ్మాయి అబ్బాయి తెలియనప్పుడు అది రా, ఇది మనకు ఖచ్చితంగా నిజం కాదు, విచ్ కెన్ నాట్ బి ట్రూ. ఓకే, క్యూ అనేది టీ యొక్క కొడుకు కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో 1 మినిట్. సో బ్రెజిల్, రష్యా, క్వశ్చన్ మార్క్, చైనా, దక్షిణాఫ్రికా, ఇది ఒక సిరీస్ ఇట్లుంది. అయితే ఈ సిరీస్ లోపల ఒకటి మిస్ అయింది, అది ఏదైనా అడిగాడు. ఇట్ ఈజ్ వన్ సిరీస్ అండ్ వాట్ ఈజ్ దట్ సిరీస్, ఆ మిస్సింగ్ వర్డ్ ఏదైనా అడిగారు. సో అర్థం కాకపోతే అడగండి. ఓకే, సబ్జెక్ట్ రాకపోతే వింటే వస్తుంది. అండ్ ఇంకో విషయం, మీకు ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి, 10 కాదు 11 రోజుల సమయం ఉంది కాబట్టి, 12 రోజుల సమయం ఉంది కాబట్టి రీజనింగ్ కోర్స్ కేవలం 99 రూపీస్కి ఆఫర్లో ఉంది. సో డిస్క్రిప్షన్లో రీజనింగ్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే కోర్స్ లింక్ పంపిస్తే కేవలం 99 రూపీస్కే రీజనింగ్ ఫుల్ కోర్స్ పెట్టినా ఒకసారి చదవండి, మీకు ఐడియా వస్తుంది, అన్ని కాన్సెప్ట్ క్లియర్ అయితే. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క అగ్గి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఒక్క సూదితో ఎన్ని బట్టలైనా కుట్టవచ్చు, అదేగా ఎన్ని బట్టలతో అయినా ఒక్క సూదిని కూడా తయారు చేయలేం. అలాగే ఒక్క కాన్సెప్ట్తో ఎన్ని క్వశ్చన్లైనా చేయొచ్చు, కానీ ఒక్క క్వశ్చన్తో 100 క్వశ్చన్లతో ఒక్క కాన్సెప్ట్ని కూడా చేయలేం. అట్లాగే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఆన్సర్ ఎస్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఇండియా. సో బాగా గమనించండి, ఇట్ ఈస్ అ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్ కూటమి. ఇట్ ఈజ్ అ బ్రిక్స్ సభ్యదేశాలండి, బ్రిక్స్. సో ఇట్ ఈజ్ అ బ్రెజిల్. ఓకే, రష్యా, నెక్స్ట్ ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనా? సో బ్రిక్స్ సభ్యదేశాలు ఇవి. ఓకే, బ్రిక్స్ సభ్యదేశాలు. అదే కనుక సార్క్ సభ్యదేశాలు అడిగితే ఎంబీబీఎస్ స్పెయిన్ అని గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ పెయిన్. సో ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఎప్పుడు పోతాం మనం? పెయిన్ వస్తేనే పోతాం కదా, పెయిన్, నొప్పి వస్తే. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ మయన్మార్, మాల్దీవ్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ మాల్దీవ్స్ మయన్మార్ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి, అది నాకు అంత గుర్తులేదు. సో సార్క్ సభ్యదేశాలు అయితే ఎంబీబీఎస్ పెయిన్. ఓకేనా? ఎంబీబీఎస్ పెయిన్ గుర్తుపెట్టుకోండి అది కూడా. సో నెక్స్ట్ దీనికి ఆన్సర్ చేయండి. ఎస్ దీనికి ఆన్సర్ చేయండి. ద స్పీడ్ ఆఫ్ ద ధన్వంతరి ఈజ్ మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద రాజధాని. శతాబ్ది మూవ్స్ ఫాస్టర్ దాన్ గరీబ్ రథ్ బట్ స్లోవర్ దాన్ రాజధాని. ఓకేనా? ఎస్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్లోయెస్ట్. సో ఈ క్రింది వాణిలో అత్యంత మెల్లగా పోయేది ఏదని అడిగిండు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్లోయెస్ట్. రైట్ సార్, వినే వాళ్ళందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. రైట్. చూద్దాం. రైట్, టైమ్ ఇస్ అప్. చాలా ఈజీ అండి దీన్ని. మనం దీన్ని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్త చూడండి. నేను చెప్పేది వినండి, చేయడం ఆపండి. ఎప్పుడైనా మీకు ఇట్లా స్లోయెస్ట్ కానీ, ఫాస్టెస్ట్ కానీ, లాంగెస్ట్ కానీ, షార్టెస్ట్ కానీ ఇటువంటి అడిగినప్పుడు, సో ఒకటే అడిగితే పెద్దది కానీ చిన్నది కానీ అడిగితే ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించండి. చూడు, వాళ్ళు అడిగింది నీకు స్లోయెస్ట్ అంటే మెల్లగా పోయేది, అంటే ఫాస్ట్ పోయేదాన్ని ఎలిమినేట్ చేయొచ్చనే కదా. రైట్, ధన్వంతరి ఈజ్ మోర్, చూడు, ద స్పీడ్ ఆఫ్ ద ధన్వంతరి ఈజ్ మోర్ అన్నాడు. ధన్వంతరి ఎక్కువ కాబట్టి ధన్వంతరి ఎలిమినేటెడ్ దాన్ ద రాజధాని. ఓకే, డన్, రాజధాని స్లో. శతాబ్ది మూవ్స్ ఫాస్టర్, శతాబ్ది ఫాస్ట్ పోతుంది కాబట్టి శతాబ్ది ఎలిమినేటెడ్. సో దాన్ గరీబ్ రథ్ బట్ స్లోవర్ దాన్ రాజధాని. చూడు, బట్ స్లోవర్ దాన్ రాజధాని అంటే రాజధాని ఫాస్ట్ పోతున్నట్టే కదా.
ఏది శతాబ్ది అనేది గరీబ్ రథ్ కంటే ఫాస్ట్ కానీ స్లోవర్ దాన్ రాజధాని, స్లోవర్ దాన్ రాజధాని అంటే రాజధాని ఫాస్ట్ పోయినట్టు. సో రాజధాని కూడా ఎలిమినేటెడ్ కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి గరీబ్ రథ్. అర్థమైందా ఎలిమినేషన్ ప్రాసెస్? సో ఎలిమినేషన్ ప్రాసెస్ అర్థమైందా? ఒక్కసారి చూడండి, ఎటువంటి డయాగ్రామ్ అవసరం లేదు, జస్ట్ డూ ద ఎలిమినేషన్ ప్రాసెస్. సో వాళ్ళు ఒకసారి చెప్తున్నా వినండి, వాడు అడిగింది స్లోయెస్ట్ కాబట్టి మనం ఫాస్ట్ని పక్కన పెడదాం, ఓకేనా? రైట్. చూడు, రాజధాని వేగం కంటే ధన్వంతరి వేగం ఎక్కువ, ధన్వంతరి ఎక్కువ కాబట్టి ధన్వంతరి పోయింది. శతాబ్ది గరీబ్ రథ్ కంటే వేగం, శతాబ్దిని గరీబ్ రథ్ కంటే వేగం, శతాబ్ది పోయింది. కానీ రాజధాని కంటే నెమ్మదిగా వస్తుంది, అంటే రాజధాని ఫాస్ట్ అని అర్థం కదా, రాజధాని పోయింది. సో ఆన్సర్ ఈజ్ గరీబ్ రథ్, ఓకేనా? దిస్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఈ క్రింది వాణిలో త్రిభుజాలు ఎన్నున్నాయి? 1 మినిట్ టైం. ఈ క్రింది వాణిలో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? సో ఈ క్రింది వాణిలో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? 1 మినిట్ టైం చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఏ 38, 40, 41, 44? ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి. సో చెప్పాలా? కనిపిస్తుందా లేదా? సో సమ్వాట్ డల్ ఉన్నట్టుంది కదా. చలో టెల్ మీ నౌ. సో 38, 40, 38, 40. హౌ మెనీ ట్రయాంగిల్స్? సరే సార్, ఆల్రెడీ మనము నిన్నగాక మొన్ననే కౌంటింగ్ ఫిగర్స్ మనం లైవ్ క్లాస్లో నేర్చుకున్నాం మన యాప్ లోపల, మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ యాప్ లోపల. వినండి వాళ్ళు ఇప్పుడు వినొచ్చు. రైట్ సార్, వినండి. ఎప్పుడైనా నీకు ఈ విధంగా పక్క పక్కన కనుక ఉంటే, సో ఇట్లా ఒక బాక్స్లో ఇంటు మార్క్ ఉంటే పక్క పక్కన ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయని చెప్పినాం. ఇది 1, 2, 3, 4 కాబట్టి 4 to the 8. ఇది 1, 2, 3, 4 కాబట్టి 4 to the 8. ఓకే, రెండు కలిపితే 16. ఇది ఇండివిజువల్గా 8, ఇది ఇండివిజువల్గా 8. కానీ రెండింటి మధ్య కాంబినేషన్ కూడా ఉంటుందని తెలుసు కదా. సో ఇగో ఇది ఒకటి, అదేవిధంగా డౌన్ది ఇంకొకటి. సో టోటల్ ఎంత అంటే మనకి 18 అని తెలుసు. ఈ రెండింటికి ఎంత అండి? ఈ రెండింటికి 18, ఓకే 18. సో తర్వాత రెండు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సపరేట్ చూడాలి. దీన్ని సపరేట్గా 8 కదా, 1, 2, 3, 4 అంటే 4 to the 8. మళ్ళీ ఈ రెండింటి మధ్య కాంబినేషన్ 2 కదా, ఈ రెండింటి మధ్య కాంబినేషన్ 2 అయినప్పుడు ఈ మధ్య కూడా 2. ఎందుకంటే ఇగో ఈ డౌన్ది ఒకటి, ఇగో ఈ డౌన్ది ఒకటి, అండ్ ఈ అప్పది ఒకటి. సో ఇది తర్వాత ఇది చూడండి, ఇది కూడా 8 కదా. తర్వాత ఈ రెండింటి కాంబినేషన్ కూడా 2 వస్తుంది కదా. చెప్పు, 18, 26, 36, ఓకేనా? సో ఎంత? 38 ఇక్కడ దాకా. సో ఇప్పటిదాకా 38 ఎంతమందికి వచ్చింది చెప్పండి. సో 38 రాగానే అందరు ఆన్సర్ 38 పెట్టి సల్లా కూర్చుంటారు, కానీ 38 కాదు. సార్ ఇప్పటిదాకా మనము చిన్నవి కాంబినేషన్ తీసుకున్నాం, కానీ సో పెద్దది తీసుకోలేదు. ఒకసారి గమనించండి పెద్దది. సో ఈ లైన్తో ఇగో ఇది ఒకటి వచ్చింది చూడు, ఇగో ఈ పెద్ద లైన్తో ఒకటి, తర్వాత ఈ పెద్ద లైన్తో ఇటు ఒకటి వచ్చింది చూడు. సో ఇంకొక రెండు వస్తాయి కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి 40, ఓకేనా? సో ఇంకా ఏవి రావు, ఈ రెండింటి మధ్య కాంబినేషన్, ఈ రెండింటి మధ్య కాంబినేషన్, ఈ రెండింటి మధ్య కాంబినేషన్. సో ఫస్ట్ చిన్నయి, తర్వాత రెండు రెండు అయింది, తర్వాత మనకు ఈ రెండింటి మధ్య కాంబినేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఈ లైన్తో ఒకటి, ఈ లైన్తో ఒకటి. సో ఆన్సర్ ఈజ్ 40. 44 ఎడికెలు వచ్చింది అమ్మా విమల గారు, 44 రావు, ఇంకా వేరే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ ఒక్క లైన్తోనే నీకు వస్తుంది. సో ఇంకా వేరే పాసిబిలిటీ మనకు లేదనమాట, ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా చెప్పండి. సో ఇట్ ఈస్ అ కౌంటింగ్ ఫిగర్స్ అండి, కౌంటింగ్ ఫిగర్స్ కిందికి వస్తుంది. మేత్ర శ్రీనివాస్ లాజిక్స్లో లైవ్లో చెప్పినాం మనం నిన్న బ్యాచ్. సో ఓకే, ఇట్ ఈస్ అ 40. సో నెక్స్ట్ నంబర్ ఏంటని అడిగాడు, ఇట్ ఈస్ అ నంబర్ సిరీస్. సో చేయండి ఆన్సర్ 1 మినిట్. సో నంబర్ సిరీస్ 8, 27, 125, 343. ఎస్, ఇట్ ఈస్ అ నంబర్ సిరీస్.
సో ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనండి. ఓకే, ఎస్, చాలా సింపుల్ అండి. అఫ్ కోర్స్ ఇది 30 సెకండ్స్ క్వశ్చనే, బట్ మీకు 40 సెకండ్స్ ఇస్తున్నా. ఓకే, సో చాలా ఈజీ. రెండింటి మధ్యలో వచ్చేటివి ఆల్రెడీ కాంబినేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్, ఈ రెండు మధ్యలో కాంబినేషన్ అయిపోయింది, ఈ రెండు మధ్యలో అయిపోయింది. ఇంకా ఈ మూడింటిని కలపాలి. ఫస్ట్ ఇండివిజువల్గా తీసుకున్నాం, తర్వాత ఈ రెండు ఈ రెండు, ఈ రెండింటికి అయితే కాంబినేషన్ లేదు. సో ఈ రెండింటి మధ్య కాంబినేషన్ ఉన్నది ఇది, ఈ మూడు కలిపి అట్లా. సో ద క్వశ్చన్ ఈజ్ 100% రైట్. ఓకేనా, ఆన్సర్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, రైట్ సార్. చూడండి, ఇట్ ఈజ్ అ, చాలామంది ఆన్సర్ ఏం పెట్టారు, 729 729 729 729. 729 ఎంతమంది చెప్పారు, వాళ్ళందరూ పోయారు ఇంటికి. ఓకేనా, చాలా వినండి. సో ఫస్ట్ ఇట్ ఈస్ అ 2 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్, నెక్స్ట్ 5 క్యూబ్, నెక్స్ట్ 7 క్యూబ్. గమనించండి ఒకసారి జాగ్రత్తగా, ఇది ప్రైమ్ 2 3 5 7. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 11 క్యూబ్. ఇట్ ఈస్ అ 11 క్యూబ్, ఇస్ అ 13 31. 729 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా, 729 ఈజ్ రాంగ్ ఆన్సర్, రైట్? ఎస్, 729. ప్రవీణ్ కుమార్ పోయిందా, ఇలా వస్తే బెటర్ అన్నారుగా, పోయిందా పోలేదా క్వశ్చన్. సో ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో జ్యోతి గారు 41 8 కిలో వచ్చింది, మీకు రాలేదండి, 41 రాదు, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి రాదు, ఇంకోటి ఏర్పడదమ్మా. ఓకేనా, కావాల్సి అయితే నేను కూడా క్రాస్ వెరిఫై చేస్తా, డోంట్ వరీ. ఓకే, సో మీద అయితే ఆన్సర్ చేయండి. అది ఆల్రెడీ చెప్పినమ్మా, 3 ట్రయాంగిల్స్, ఇటువంటిది ఒక ట్రయాంగిల్ పెద్దది చెప్పిన, అండ్ ఇటువంటిది కూడా ఒక పెద్ద ట్రయాంగిల్ చెప్పిన, మీరు చూసినట్లేరు, అవి రెండే ఎక్స్ట్రా. సో ఈ క్రింది వాణిలో భిన్నమైనది అది చెప్పినమ్మా. ఓకే, డోంట్ వరీ. సో ఐ విల్ డూ ద క్రాస్ వెరిఫై. ఓకే, రైట్. సో ఎస్, వాట్ ఈస్ ద రైట్ వన్? దీనికి రైట్ ఆన్సర్ చాలు. టైమ్ ఈజ్ అప్. చాలా చిన్న క్వశ్చన్ అండి. సో దీన్ని చదివేటోళ్ళు ఎట్లా చదువుతారంటే, 525 636 4 ఇట్లా కాదు. ఇగో 5కి 5 స్క్వేర్ పక్కన, 6కి 6 స్క్వేర్ పక్కన, 4కి 4 స్క్వేర్ పక్కన, సో 7కి 7 స్క్వేర్ పక్కన లేదు. చూడు, 5కి పక్కన 5 స్క్వేర్ ఉంది. సో నెక్స్ట్ 6కి పక్కన 6 స్క్వేర్ ఉంది, 4కి పక్కన 4 స్క్వేర్ 16 ఉంది, కానీ 7కి పక్కన 7 స్క్వేర్ లేదు. యాక్చువల్లీ 749 ఉంటే ఇది 7కి పక్కన 7 స్క్వేర్ వచ్చినట్టు, కానీ అక్కడ లేదు కాబట్టి దట్ ఈస్ నాట్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా, చాలు. సో ఏమంటుండంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ విధంగా 4 వస్తే మోస్ట్లీ పక్క పక్కే చేంజ్ అవుతాయి. ఈ రెండు ఎట్లా చేంజ్ అయినా నెక్స్ట్ రెండు అట్లా చేంజ్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే, ఇది ఇట్లా జరిగింది కదా, ఇది ఇట్లా జరిగింది కాదు, ఈ రెండు ఎట్లా చేంజ్ అయినా ఈ రెండు అట్లా చేంజ్ అవ్వాలి. ఓకే, చూసుకొని చేయండి. సో వాట్ ఈజ్ ఆన్సర్? సో నెక్స్ట్ ఏం రావాలనేది క్వశ్చన్. సో నెక్స్ట్ ఏం రావాలనేది క్వశ్చన్ చేయండి. రైట్, సో బి చెప్పారు, చూద్దాం. చాలా గమనించండి అమ్మా. సార్ ఫస్ట్ చూడండి, కింద ఎంటీ ఉంది, ఎంటీ తిట్టుపోయింది చూడు. ఎంటీ ఇక్కడ ఉన్నది కాస్త ఇట్లా తిరిగి, సో ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే 90 డిగ్రీస్. చూడు, ఇది వరకు ఎంటీ ఇక్కడ ఉంది, కానీ ఇలా ఉండేది ఇలా జరిగితే 90 డిగ్రీస్. కానీ చూడండి, సో ఎంటీది ఇట్లా రివర్స్ తీసుకుంటున్నా, ఇట్లా ఇట్లా క్లాక్ వైజ్లో తీసుకుంటున్నా. చాలా జాగ్రత్త చూడండి, ఎంటీ ఎంటీ. సో ఎంటీది ఇలా ఉంది, అది ఇలా అయింది అనుకో, ఇట్ ఈస్ 90, కానీ కొంచెం ఎక్కువైంది, 135 డిగ్రీస్ క్లాక్ వైజ్. ఏది, ఎంటీది 135 డిగ్రీస్ క్లాక్ వైజ్. ఇక్కడ ఉండేది ఇక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చింది 135 క్లాక్ వైజ్. ఇది చూడు, ఇది ఏమైంది, ఇక్కడికి వస్తే 90, కొంచెం కిందికి వచ్చింది కాబట్టి 135 యాంటీ క్లాక్. సో బ్లాక్ ఏదైతే ఉందో, సగం బ్లాక్, అది 135 డిగ్రీస్ యాంటీ క్లాక్, అపసవ్య దిశ తిరిగింది. ఇది అర్థమైందా? చూడండి, ఇక్కడ ఉండేది 45, ఇది 90, ఇది ఇంకొంచెం వచ్చింది కాబట్టి 135 యాంటీ క్లాక్ ఇది. సో ఇది చూడండి, ఇలా ఉండేది ఇలా జరిగింది క్లాక్ వైజ్లో, ఇది 90, ఇది 135. సో ఇక్కడ చూడు, బ్లాక్ది ఏం జరగదు, బ్లాక్ది యాంటీ క్లాక్. ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తే 90, కొంచెం అడ్డంగా రావాలి. సో అడ్డంగా బ్లాక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఓకేనా, కానీ గమనిస్తే
ఈ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తిరిగితే బ్లాక్ లోపలికి వస్తుంది. సో లోపలికి వస్తుంది కాబట్టి ఇది సి. చూడు లోపల ఉంది బ్లాక్, ఇటు వచ్చి ఇటు తిరిగితే లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఇది రైట్ సైడ్కి ఉంది. సో ఆన్సర్ ఈజ్ సి. అర్థమైందా? ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ ద్వారా ఆన్సర్ పెట్టవచ్చు. 14th వన్, ఎనీ డౌట్స్? 14th వన్ ఈజ్ సి అండి. ఆన్సర్ సిలో కానీ డి ఈలో కానీ ఉంటుంది, కానీ మనకి లెఫ్ట్ సైడ్ రావాలి. ఎందుకంటే సో ఫస్ట్ ఏమో ఇలా ఉండి డార్క్ ఇక్కడ ఉంది, సో అది 90 డిగ్రీస్ తిరిగితే ఇట్లా వచ్చి డార్క్ ఇక్కడ వస్తుంది. సో కొంచెం ఇంకా 45 డిగ్రీస్ తిరిగితే ఇలా వస్తుంది, రైట్? సో లెఫ్ట్ సైడ్కి ఉండాలి, రైట్? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మిత్రమా. సో దీనికి ఆన్సర్ చేయండి, ఇలా ఉండేది ఇలా అయినప్పుడు ఇలా ఉండేది ఎలా అవ్వాలి? సో టెల్ మీ ద రైట్ ఆన్సర్, కమ్ ఆన్ ఎవ్రీబడి. అప్పుండేది డౌన్ అయినప్పుడు, సో అప్పుండేది డౌన్ అయినప్పుడు అప్పుండేది డౌన్ కావాలి. సో వాట్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్ చెప్పాలి. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది కూడా, చూడండి. సో దీనికి వాటర్ ఇమేజే కదా, సో దిస్ ఈజ్ వాటర్ ఇమేజ్ ఆఫ్ దిస్. సో దీనికి వాటర్ ఇమేజ్ కావాలంటే పైన లెఫ్ట్ సైడ్లో లైన్ ఉంటే కింద లెఫ్ట్ సైడ్లో లైన్ ఉండాలి. సో కింద లెఫ్ట్ సైడ్లో లైన్ ఇక్కడ ఉంది, కింద పైన లెఫ్ట్ ఉంటే కింద లెఫ్ట్ ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో లైన్ లేదు, లెఫ్ట్ సైడ్లో లైన్ లేదు, లెఫ్ట్ సైడ్లో లైన్ లేదు, లెఫ్ట్ సైడ్లో లైన్ ఉంది. ఓకే, రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద కిందికి ఉంటే పైన పైనకు ఉండాలి. సో పైన పైనకి ఇక్కడ ఉంది, ఇక్కడ పైన పైనకు లేదు. సో ఇది ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఈజ్ ఏ. సార్ జస్ట్ ఇట్ ఈస్ అ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ వచ్చిందండి. ఏమొచ్చింది? సో వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ అప్లై అయింది. సార్ ఫస్ట్ కాన్సెప్ట్ తెలిసి మీకు ఏదైనా వస్తుంది. వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే పైన ఉండేది కిందికి వస్తుంది, కింద ఉండేది పైన. చూడు ఇది అప్ యారో ఉంటే ఇది డౌన్ యారో ఉంది, ఇది పైనకు ఉంటుంది కిందికి ఉంటుంది, ఎడమ పక్క ఎడమనే ఉంటుంది, కుడి పక్క కుడే ఉంటుంది. చూడు లెఫ్ట్ సైడ్ ఉన్న యారో లెఫ్ట్కే ఉండాలి, కానీ పైన ఉంటే కింద ఉండాలి. సో కింద ఇట్లా అడ్డంగా ఇక్కడ వచ్చింది, లాస్ట్లో వచ్చింది. తర్వాత ఈ రైట్ సైడ్లో కిందికి ఉంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పైనకు ఉండాలి, రైట్ సైడ్లో పైనకి ఇక్కడ వచ్చింది. సో సబ్జెక్ట్ తెలిస్తే ఆన్సర్ వస్తుందమ్మా, సబ్జెక్ట్ తెలియకపోతే ఆన్సర్ రాదు. ఓకే, లక్కీ లెటర్లు జాబ్ వస్తా అంటే మాత్రం రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రింది వన్లో భిన్నమైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్స్? ఇన్నిట్లో ఆడ్ వన్ అవుట్ ఏది భిన్నమైనది? సార్ ఒకటి చెప్తున్నా వినండి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఓకే, మీరు అందరూ కూడా మైత్రి శ్రీనివాస్ లాజిక్స్ యాప్లో రీజనింగ్ కోర్స్ 99 రూపాయలకి ఇచ్చిన మీకు గ్రూప్ 2 వరకు 45 రోజుల వ్యాలిడిటీ ఉందండి. గ్రూప్ 2 కూడా యూజ్ అవుతుంది, కాబట్టి తీసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టండి, చదవండి, కనీసం కాన్సెప్ట్ నేర్చుకోండి. సో రీజనింగ్ ఈజ్ ద వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ మంచి స్కోర్ వస్తుంది, కాబట్టి డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, తీసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అర్థమెటిక్ కూడా ఉంది 45 డేస్ వ్యాలిడిటీ 99 రూపీస్, రీజనింగ్ కూడా ఉంది 45 డేస్ వ్యాలిడిటీ 99 రూపీస్. సో ఆన్సర్ బి చెప్పారండి, ఇంకా డి చెప్పారు, ఎఫ్ లేదమ్మా, ఈ ఉంది. సరే టైం ఇస్ అప్, చూడండి ఒకసారి బాగా గమనిస్తే ఇక్కడ ఎన్ని సైడ్లు ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5 సైడ్స్ ఉన్నాయి, ఇవి కూడా 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే బాగుంది. సో ఇక్కడ 3 సైడ్స్, 1, 2, 3 ఉంది, బాగుంది. ఇక్కడ 4 సైడ్స్, 1, 2, 3, 4 బాగుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 బాగుంది. సో 1, 2, 3, 4, 4 బాగుంది. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పైన యారోస్ అవి డాట్స్ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఇక్కడ బాగా గమనిస్తే ఈ సైడ్ మధ్యలో ఈ కనెక్షన్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ కూడా సైడ్కి మధ్యలో కనెక్షన్ ఉంది, ఇక్కడికి కూడా సైడ్కి మధ్యలో కనెక్షన్ ఉంది, ఇక్కడ కూడా సైడ్కి మధ్యలో. కానీ ఇక్కడ మాత్రం సైడ్ కాదు, వర్టెక్స్ ఒక చుక్క దగ్గర కనెక్షన్ అయినాయి. సో కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆడ్ వన్ అవుట్స్. ఒక్కరు ఎవరు? శ్యామ్ గారు రైట్ ఆన్సర్ చెప్పారండి, మిగతా వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకేనా? శ్యామ్ గారు రైట్ ఆన్సర్, ఇంకా మిగతా అందరి పోయింది. సో ఇటువంటి క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ మన జీవితాన్ని మార్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ చేసే క్వశ్చన్ని మనము చేసి, ఎవరు చేయని ఒక రెండు క్వశ్చన్లు చేసినా మనం ఎక్కడికో ముందుకెళ్ళిపోతాం, కాబట్టి జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇది వర్టెక్స్ దగ్గర ఉంది, ఇది చుక్క దగ్గర కనెక్షన్ అయింది, ఇవన్నీ కూడా భుజం సైడ్ కనెక్షన్. చూడు ఇది భుజం, ఇది భుజం, ఇది భుజం, ఇది భుజం, కానీ ఇక్కడ చుక్క, ఇది ఖండించే దగ్గర. సో వర్టెక్స్ దగ్గర అయింది. ఓకేనా? సో ఇది కూడా భిన్నమైనది చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్స్? ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏదని అడిగాడు, చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? రైట్, చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? కనిపించలేదండి, మీరు కూడా చెప్పిర్రా. ఓకే, నో ప్రాబ్లం.
రైట్. సో దీనికి ఆన్సర్ వెరీ గుడ్, వెరీ గుడ్. సరే గమనించండి ఒకసారి ఇక్కడ. సో మధ్యలో ఒక పెద్ద లైన్ ఉంది, ఒక పక్కకు మూడు గీతలు ఉన్నాయి, ఒక పక్క రెండు గీతలు. సో రెండు గీతలు ఉన్న సైడ్ ఏమో ఆరో ఉంది చూడు, మూడు గీతలు ఉన్న సైడ్ ఇది ఉంది. సో మధ్యలో గీత ఉంది, రెండు గీతలు ఉన్న సైడ్ ఆరో లేదు. ఓకే ఇక్కడ చూడు, ఇక్కడ కూడా రెండు గీతలు ఉన్న సైడ్ ఆరో లేదు, ఇక్కడ మధ్యలోకి రెండు గీతలు ఉన్న సైడ్ ఆరో లేదు. సో ఇక్కడ మధ్యలో గీత రెండు గీతలు ఉన్న సైడ్ ఆరో లేదు, అంటే ఇదే ఆడవ నోట్. చూడు ఇవి మూడిట్లో కూడా గమనించు, ఆరో ఎటువైపు ఉందో అటు ఈ మూడు గీతల ఈ మధ్యలో పెద్ద గీత తర్వాత మూడు ఉన్నాయి చూడు. ఓకే ఈ ఆరోకి తర్వాత ఇక్కడ ఆరో ఉంది, మధ్యలోకి పెద్ద గీత తర్వాత ఇక మూడు ఉన్నాయి చూడు. సో ఇక్కడ ఆరో మధ్యలో పెద్ద గీత తర్వాత అటువైపు మూడు ఉన్నాయి చూడు. సో ఇది ఆరో మధ్యలో పెద్ద గీత తర్వాత అటువైపు మూడు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఆరో మధ్యలో పెద్ద గీత తర్వాత రెండే ఉన్నాయి. ఓకేనా, అందుకే ఇది ఆడ్ వన్ అవుట్. ఓకే ఇది కూడా చాలామంది తప్పు చెప్పారండి, ఇది కూడా చాలామంది తప్పు చెప్పారు. ఓకేనా, సో మధ్యలో గీత ఒకవైపు మూడు ఒకవైపు రెండు, కానీ రెండు ఉన్న సైడ్ ఏముంది ఆరో ఉంది. కానీ ఇక్కడ చూడు మధ్యలో గీత ఆరో వైపు మూడు ఉన్నాయి, మధ్యలో గీత ఆరో వైపు ఇక్కడ ఆరో వైపు మూడు ఉన్నాయి. సో మధ్యలో గీత ఇక్కడ ఆరో వైపు మూడు ఉన్నాయి, ఇక మధ్యలో గీత ఆరో వైపు మూడు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆరో వైపు మూడు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఆరో వైపు రెండు ఉన్నాయి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ గమనించండి మిత్రమా, సో టేక్ దిస్ క్వశ్చన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి, 100% క్వశ్చన్ ఉంటుంది దీని నుండి ఈ మోడల్లా చూడండి. పిట్ నా సామ్ అనయే అంటే బ్రింగ్ మీ వాటర్ అని, నా జో టాడ్ అంటేనేమో వాటర్ ఈజ్ లైఫ్ అని, టుడ్డు ఓడి పిట్ అంటేనేమో గివ్ మీ టాయ్ అని, ఓకే జో లిన్ కాట్ అంటేనేమో లైఫ్ అండ్ డెత్ అని. సో అలాంటప్పుడు ఈజ్కి ఏమని కోడింగ్ ఉంటుంది అని అడిగాడు. ఓకే సో అలాంటప్పుడు ఈజ్కి ఏమని కోడింగ్ ఉంటుందని అడిగారు, ఈజ్కి ఏమని కోడింగ్ ఉంటుందని అడిగారు చెప్పండి, ఈజ్కి ఏమని కోడింగ్ ఉంటుంది. సార్ రేపు అర్థమెటిక్ తీసుకుందామా రీజనింగ్ తీసుకుందామా, రేపు సెషన్ అర్థమెటిక్ మీద తీసుకుందామా రీజనింగ్ మీద తీసుకుందామా. భానోత్ పవన్ వెరీ గుడ్. లేదంటే మిక్స్డ్ తీసుకుందామా మీ ఇష్టం. సరే 8 to 10 రేపు. ఓకే రైట్ సార్. చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఈజ్. ఫస్ట్ ఈజ్ ఎక్కడుందో చూడు, ఫస్ట్ ఈజ్ ఇక్కడ మాత్రమే ఉంది, అంత ఇంకెక్కడ ఉందా బ్రింగ్ మీ వాటర్ వాట్ ఎస్ ఈజ్ లేదు. అంటే ఆన్సర్ నా కానీ జో కానీ టాడ్ కానీ ఉంటుంది, నా కానీ జో కానీ టాడ్ కానీ ఉంటుంది, లిన్ ఎగిరిపోయింది. ఓకే రైట్. సో తర్వాత ఇక్కడ చూడు, నా కానీ జో కానీ టాడ్ కానీ ఏదైనా ఒకటేసారి ఉండాలి, ఏదైతే డబుల్ ఉంటుందో ఎలిమినేట్ చేయడం. ఎందుకు ఈజ్ అనేది ఒకటే ఉంది కాబట్టి దాని కోడ్ కూడా ఒకటే ఉంటుంది, డబుల్ ఉండదు. చూడు ఇక్కడ నా అనేది రెండు సార్లు ఉంది కాబట్టి నా కాదు. సో తర్వాత ఇక్కడ జో అనేది కూడా రెండు సార్లు ఉంది కాబట్టి జో కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ టాడ్. ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ప్రాసెస్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. అర్థమైందా, ఎందుకంటే ఈజ్ అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి సంబంధించిన కోడ్ కూడా ఒకటే ఉండాలి. ఇప్పుడు నా రెండు సార్లు ఉంది కాబట్టి దానికి కోడ్ అది కాదు, జో కూడా రెండు సార్లు ఉంది కాబట్టి దానికి కోడ్ అది కాదు. సో ఆన్సర్ ఈజ్ రిమైనింగ్ ఈజ్ అ టాడ్. ఓకే ఇవన్నీ కూడా మనం క్లాస్లో మాట్లాడతాం లైవ్లో. సరే నంబర్ సిరీస్ చేయండి, 1, 2, 3, 10 క్వశ్చన్ మార్క్ 9802 చెప్పండి, చెప్పాలా 9802. సార్ లైవ్లో దరిదాపుగా 40 మంది ఉన్నారు కానీ లైక్లు మాత్రం 24 ఉన్నాయి. అందరూ కూడా లైక్ చేయాలమ్మా, క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని. మీ లైక్ మీకు ఏం డబ్బులేమి అడుగుతలేను కదా. సో జస్ట్ మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి షేర్ అవుతుంది అది, అంతే. మీ ఒక్క లైక్ ఒకరికి షేర్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు కొంచెం సబ్జెక్ట్ కనుక నచ్చితే మీరు మీ యొక్క స్టేటస్లలో పెట్టొచ్చు. ఓకే సో ఏమైనా ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీ కాంప్లిమెంట్స్ కానీ మీ ఏమైనా స్టేటస్లో పెట్టండి. ఓకేనా, మీ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. సో సి చెప్పారు చూద్దాం, ఎంతమంది ఆన్సర్ రైట్ చెప్తారు చూద్దాం. దీనికి ఎస్ వెరీ గుడ్. సరే గమనించండి, 1 ఉంది సార్, 1 ఉంది, 2 అంటే ఎంత పెరిగింది, ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1 లేదు సార్. గమనిస్తే
ప్లస్ వన్ లేదు స్క్వేర్ సరే ఇది వన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ చేస్తే టూ నెక్స్ట్ టైమ్ టూ స్క్వేర్ మైనస్ వన్ చేసిన చూడు త్రీ సరిపోయింది నెక్స్ట్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ చేసిన టెన్ చూడు వన్ స్క్వేర్ ప్లస్ వన్ ఈ నెంబర్ ప్రీవియస్ నెంబర్కి స్క్వేర్ చేస్తున్నా ప్లస్ వన్ ఒకసారి మైనస్ వన్ ఒకసారి చూడు టూ స్క్వేర్ మైనస్ వన్ త్రీ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ టెన్ నెక్స్ట్ టైం రావాలి టెన్ స్క్వేర్ మైనస్ వన్ సో టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ వన్ అంటే నైంటీ నైన్ సార్ నెక్స్ట్ టైం రావాలి నైంటీ నైన్ స్క్వేర్ ప్లస్ వన్ సార్ నైంటీ నైన్ స్క్వేర్ ఈజ్ నైన్ ఎయిట్ జీరో వన్ ప్లస్ వన్ ఈజ్ నైన్ ఎయిట్ జీరో టూ సరిపోయిందిగా సార్ నైంటీ నైన్ స్క్వేర్కి డైరెక్ట్ ఏ విధంగా రాయొచ్చో చూడండి ఒకసారి నైంటీ నైన్ స్క్వేర్ ఏ విధంగా రాయొచ్చో చూడండి షార్ట్ కట్ మెథడ్ వినండి రైట్ సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నైంటీ నైన్తో కనుక మల్టిప్లై చేసేటప్పుడు ఏ నెంబర్కైనా ఇదే ప్రాసెస్ ఫస్ట్ ఈ దాంట్లోకి ఒకటి తీసేయి నైంటీ నైన్లోకి ఒకటి తీసేస్తే నైంటీ ఎయిట్ ఓకేనా సో ఇంకా లాస్ట్లో ఇవి ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా రెండు కదా సో రెండు ప్లేసులు పెట్టు ఓకే సో ఫస్ట్ నైన్ లెక్కలు తీసే నైన్ లెక్కలు నైన్ తీసేస్తే జీరో నైన్ లెక్కలు ఎయిట్ తీసేస్తే వన్ అర్థమైందా ఇది నైన్ లెక్కలు నైన్ తీసేస్తే జీరో నైన్ లెక్కలు ఎయిట్ తీసేస్తే వన్ సపోజ్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ నైన్ ఇంటూ ట్రిపుల్ నైన్ ఉందనుకో సో అన్ని నైన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటాయి ఇక్కడ అన్నీ ఉండాలి ఇవి త్రీ ఉంటే ఇది త్రీ సో నైన్ నైంటీ నైన్ లెక్కలు ఒకటి తీసేస్తే ఎంత నైన్ నైంటీ ఎయిట్ సో మూడు నెంబర్లు కాబట్టి రెండు సున్నాలు పెట్టి ఒకటి వన్ పెట్టవచ్చు త్రీ నెంబర్స్ కాబట్టి టూ జీరోస్ లాస్ట్లో వన్ లేదా నైన్ లెక్కలు నైన్ పోతే జీరో నైన్ లెక్కలు నైన్ పోతే జీరో నైన్ లెక్కలు ఎయిట్ పోతే వన్ సో ఈ రకంగా మీరు చేయవచ్చు ఓకే ఇదానికే కాదు సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా అనే కాదు మీరు ఏ దానికైనా తీసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఉంది ఇంటూ డబల్ నైన్ ఉంది ఇప్పుడు దీన్ని కూడా ఇంటూ చేయొచ్చు చూడండి ఇక్కడ ఎన్ని తొమ్మిదిలు ఉంటాయి ఇక్కడ అన్ని నెంబర్లు ఉండాలి అప్పుడు ఏం చేయాలి ఇది పక్కన పెట్టేసేయి తొమ్మిదితో మల్టిపుల్ కాబట్టి ఈ దాంట్లోకి ఒకటి తీసేయి నైన్ ఫైవ్ ఫోర్ త్రీ లెక్కలు ఒకటి తీసే ఫోర్ టూ ఇప్పుడు ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి నాలుగు కదా సో నాలుగు గ్యాప్లు తర్వాత వస్తాయి తొమ్మిది లెక్కలు తొమ్మిది పోతే సున్నా తొమ్మిది లెక్కలు ఐదు పోతే నాలుగు తొమ్మిది లెక్కలు నాలుగు పోతే ఐదు తొమ్మిది లెక్కలు రెండు పోతే ఏడు సో ఫైనల్ ఆన్సర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సో ఈ విధంగా ఆన్సర్ వస్తుంది అర్థమైందా ఇది కానీ ఎప్పుడంటే ఇక్కడ ఎన్ని తొమ్మిదిలు ఉంటాయో ఇక్కడ అన్ని నెంబర్స్ ఉండాలి తక్కువనయం కాదు తక్కువ ఉంటే సున్నాలు పెట్టుకొని చేయొచ్చు కానీ ఇక్కడ తొమ్మిదిలు తక్కువ ఉండేది ఎక్కువ ఉంటే మనం కొంచెం కాంప్లికేట్ అవుతుంది రైట్ చాలా నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడమ్మా సో ఇది హిడెన్ ఫిగర్ దాగి ఉన్న చిత్రం అండి సో ఇందులో దాగి ఉన్న చిత్రాన్ని కనుగొనండి ఇక్కడ ఒక ఫిగర్ ఉంది ఇందులో ఎక్కడ ఉంది అదని చెప్పాలి చెప్పండి దాగి ఉన్న చిత్రం దాగి ఉన్న చిత్రం సో ఇది ఒక ఫిగర్ ఉంది ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా చెప్పండి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారా ఏబిసిడి చెప్పండి సార్ యాక్చువల్లీ ఇది కాదండి ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ బి ఇట్ ఈస్ సి ఇట్ ఈస్ డి అండి అది రాంగ్ పడ్డది ఇది క్వశ్చన్ ఫిగర్ ఇది క్వశ్చన్ ఫిగర్ ఇది క్వశ్చన్ ఫిగర్ అండి ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఇప్పుడు చెప్పండి ఏబిసిడిలా పాతది కాదు ఇప్పుడు చెప్పండి ఫ్రెష్గా రైట్ చూడండి మిత్రమా రైట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఇంక్లైన్ లైన్ స్ట్రేట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇలా ఫస్ట్ దీని కండిషన్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి సైజు ఓరియంటేషన్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇది యాజ్ ఇట్ ఈజ్ దొరకకపోతే సైజ్ చిన్నదైనా పర్లేదు ఇది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలి ఒకవేళ అది కూడా దొరకకపోతే ఇది కొంచెం తిప్పి అయినా ఉండే అవకాశం ఉన్నది తీసుకోవాలి ఈ విధంగా మూడు పద్ధతిలో చేయొచ్చు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్డు లైన్ ఉందా సో ఎక్కడ కనిపిస్తలే ఉంది కానీ ఇక్కడ స్ట్రేట్ లైన్ లేదు సో ఇక్కడ లేదు ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా కనిపిస్తలేదు ఇక్కడ కనిపించింది నాకు సో ఎస్ ఇట్ ఈస్ డన్ రైట్ సో చూడండి ఒకసారి సరిపోయిందా డీలా సో ఎందుకంటే ఈ చిన్న లైన్ నుండి స్ట్రేట్ లైన్ నాకు ఎక్కడ కనిపిస్తలేదు అసలు స్ట్రేట్ లైన్ ఓకేనా ఇక్కడ రావట్లేదు అసలు స్ట్రేట్ లైనే లేదు సో హియర్ వీ కెన్ సీ డి ఓకే సో నెక్స్ట్ ఇట్ ఈజ్ అ
ఈ సీక్వెన్స్ ఉందండి NOPQY ఇలా ఉంది. సో దాట్ ఇలా ఉంటే నెక్స్ట్ ఏం రావాలని అడిగాడు. సో చెప్పండి సార్, నిన్న మనము దీనిపైన ఒక క్వశ్చన్ చేసినాం ఇటువంటిది, అయితే అందులో ఓవెల్స్ అని చెప్పినాం, అది కూడా రైటే. అండ్ ఇటువంటి వాటిలో మోస్ట్లీ సిరీస్ తీసుకోవాలి, సిరీస్ ద్వారా వేరే ఆన్సర్ వస్తుంది. అందు గురించి క్వశ్చన్ మళ్ళీ ఇచ్చిన జాగ్రత్త చూడండి. సో ఇటువంటి వాటిలో సిరీస్ తీసుకోవాలి, వి నీడ్ టు టేక్ ద సిరీస్. ఓకేనా? ఎస్. సో ఎనీ ఆన్సర్స్? డి. ఓకే సార్, ఒకసారి గమనించండి ఇక్కడ ఎన్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎన్ క్యూ జెడ్ సార్, ఎన్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది, ఎంత గ్యాప్ ఉందండి? సో ఎన్ క్యూ మధ్య 2 గ్యాప్ ఉంది, క్యూ జెడ్ మధ్య 2, ఇక్కడ 2 గ్యాప్ ఉందండి. సో ఫస్ట్ లెటర్ 2 పెరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ కూడా 2 పెంచాలి కదా. సో జెడ్ నుండి 2 పెంచుతుందండి, ఇట్ ఈస్ ఎస్. ఫస్ట్ అయితే ఎస్ రావాలి. ఓకేనా? సో ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ చూడు, ఇట్ ఈస్ ద డి డబ్ల్యూఎఫ్. సో వేర్ ఈస్ ద డి? సో హియర్ ఇట్ ఈస్ ద డి డబ్ల్యూఎఫ్. సో డి నుండి -1, -2, -2 అంతే కదా. సో -2, -2, ఇట్ ఈస్ -2, -2, మధ్యలో గ్యాప్ వచ్చి రివర్స్. సో తర్వాత ఏం రావాలండి? ఇక్కడ ఇది రావాలి కదా, చూడు ఇక్కడ గ్యాప్ వచ్చి ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది గ్యాప్. సో వి రావాలి. సో వి ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ 1. ఓకే, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. తర్వాత చూడండి, థర్డ్ లెటర్ చూస్తే, సో పిబిఆర్ సార్, పిబిఆర్ ఈ రెండింటి మధ్య 2 గ్యాప్ ఆల్రెడీ, పిబిఆర్ సార్ చూడండి, పి ఇక్కడ ఉంది, పి బి 2 గ్యాప్, ఆర్ 2 గ్యాప్, నెక్స్ట్ 2 గ్యాప్ ఇస్తే ఏం రావాలండి? ఐ రావాలి. సో ఐ కూడా వచ్చింది, కన్ఫామ్. సరిపోయిందా? సో కాబట్టి ఇక్కడ +3, +3 వచ్చింది, గ్యాప్ 2 బట్ పెరిగేది మాత్రం 3. సరిపోయిందా? ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ థర్డ్ లెటర్ థర్డ్ లెటర్ తీసుకోండి. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఏమో మధ్యలో గ్యాప్ ఇచ్చి 2 పెరగదు, అంటే 2 పెరగడం లేదా 1 గ్యాప్. సెకండ్ ఏమో 2 తగ్గడం లేదా 1 గ్యాప్ తగ్గడం. థర్డ్ ఏమో 3 పెరగడం లేదా 2 గ్యాప్ పెరగడం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్, రాహుల్ తన టైం పీస్ని టేబుల్పై ఉంచి సాయంత్రం 6 గంటలకు గంటల ముళ్ళంట ఉత్తరం వైపు చూపిస్తే నిమిషాల ముళ్ళు 9:15కి ఏ దిశలో చూపిస్తుందని అడిగాడు. సో మంచి క్వశ్చన్. రాహుల్ పుట్ హిజ్ టైం పీస్ ఆన్ ద టేబుల్ ఇన్ సచ్ ఎ వే దాట్ 6 PM ద అవర్ హ్యాండ్ పాయింట్స్ టు ద నార్త్, ఇన్ విచ్ డైరెక్షన్ ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ ఎట్ 9:15 PM. సో మినిట్ హ్యాండ్ అండి ఈసారి. ఓకేనా? సో ఈసారి నిమిషాల ముళ్ళు. చెప్పండి ఆన్సర్. ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆన్సర్ చేయాలి అందరు కూడా. సో మాట్లాడలేదు, రేపు అర్థమెటిక్ తీసుకుందామా, రీజనింగ్ తీసుకుందామంటే ఎవరు కూడా? చలో రీజనింగే తీసుకుందామా. పొద్దున 12 గంటలకు అయితే అర్థమెటిక్, సారీ, కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఈరోజు ఐఐటీస్ గురించి చెప్పిన, జాగ్రత్త చదవండి, మద్రాసు అవన్నీ చెప్పిన. ఓకే, చూడండి. అదేవిధంగా మొన్న నివేదికలు చెప్పిన, రిపోర్ట్స్. ఓకే, చూసుకోండి జాగ్రత్తగా, ఇంపార్టెంట్వి చెప్తున్నా. సో ఆన్సర్ వెస్ట్ అని చెప్పారు ఇంకా. సో చాలామంది వెస్ట్ చెప్తున్నారు. సరే చూద్దాం, జాగ్రత్త వినండి. సో జనరల్గా గడియారం ఎలా ఉంటుంది? జనరల్ గడియారం ఇలా ఉంటుంది. సో ఇట్ ఈస్ 12, ఇది 6 కాబట్టి ఇది 3, ఇది 9. ఓకే, సో 1, 2, ఇది 4, 5, ఇది 7, 8, ఇది 10, 11. సో ఫస్ట్ ఏమైందంట? ఇది 6 PM అయిందంట. 6 PM అంటే ఎలా ఉంటుందమ్మా? గంటల ముళ్ళేమో ఇలా ఉంటుంది, అవర్ హ్యాండ్, సో మినిట్ హ్యాండ్ దీని మీద ఉంటుంది. సో అప్పుడేమన్నాడు? అవర్ హ్యాండ్ నార్త్ అంట, అంటే గంటల ముళ్ళేది, గంటల ముళ్ళు ఇదే కదా, ఇది నార్త్. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నార్త్కి కుడి పక్కన ఈస్ట్ ఉంటుంది, నార్త్కి ఎడం పక్కన వెస్ట్ ఉంటుంది, అంతేనా? సో ఇప్పుడు కిందికి ముఖం ఉంది కాబట్టి దీని కుడి పక్కన ఇది, దీని ఎడం పక్కన ఇది. సో చెప్పు, ఇది నార్త్ అయినప్పుడు ఇది ఈస్టే కదా, ఇది ముఖం కిందికి ఉంది అంటే దీని ఎడం పక్కన ఇది ఈస్ట్, దాని ఆపోజిట్ వెస్ట్. మరి వాడడిగిన క్వశ్చన్ ఏంది? 9:15 అయినప్పుడు సార్, 9:15 అంటే ఏ విధంగా రాస్తావు? ఏ నిమిషాలు? నిమిషాల ముళ్ళు. సార్ 9:15 అన్నప్పుడు నిమిషాల ముళ్ళు ఇదే కదా, 9:15 నిమిషాల ముళ్ళు అయితే ఇదే 9:15. సో అప్పుడు ఏంటంటే ఆన్సర్? 9:15. ఓకేనా? సార్ 9:15, ఒక్క నిమిషం సారీ, నార్త్కి రైట్ సైడ్, నార్త్కి లెఫ్ట్ సైడ్ రాసినా కదా, ఇట్ ఈస్ వెస్ట్,
ఇట్ ఈస్ ఈస్ట్. సో ఆన్సర్ ఈజ్ వెస్ట్ అండి, బరాబర్. సో నేను ఇక్కడ రివర్స్ రాసా, ఓకేనా? రివర్స్ రాసా, అక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఆన్సర్ వెస్ట్ అండి, కరెక్ట్. యు ఆర్ రైట్. సో నార్త్కి లెఫ్ట్ సైడ్ నేమ్ ఉండాలి, నార్త్కి లెఫ్ట్ సైడ్ వెస్ట్, నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్. సో నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్కి అపోజిట్ వెస్ట్. సో వాళ్ళు అడిగింది 9:15 అయినప్పుడు ఎంత అని అడిగారు. 9:15 అంటే ఇది ఇది ఏ సైడ్? ఇది వెస్ట్ సైడ్, ఓకేనా? ఈస్ట్ కాదమ్మా, వెస్ట్. అది నేను తిప్పి రాసేసరికి కన్ఫ్యూజ్ అయింది. రైట్, నో రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి అంట నార్త్ ఈస్ట్ అంటే వాయవ్య దిశలో ఉన్నాడంట. అతడు 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగి, తర్వాత 180 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగి, తర్వాత 90 డిగ్రీలు అదే దిశలో తిరిగితే అతడు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడని, ఏ దిశలో ఉన్నాడని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ వెస్ట్ అండి, ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ వెస్ట్ ప్రీవియస్ దానికి. రైట్, ఎస్, వాట్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్? సో ఆన్సర్ ఈజ్ వెస్ట్. సరే, గమనించండి, డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చు అండి దీన్ని. జాగ్రత్త చూడండి, ఫస్ట్ వాడు ఎక్కడ ఉన్నాడు? ఇట్ ఈస్ ద నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఏదండి? ఇక్కడ ఉన్నాడండి నార్త్ ఈస్ట్. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది నార్త్, ఇది ఈస్ట్ కాబట్టి నార్త్ ఇక్కడ ఉన్నాడు. సరే, చూద్దాం. సో 90 డిగ్రీలు క్లాక్ వైజ్, తర్వాత 180 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్, తర్వాత 180 డిగ్రీస్, ఓకేనా? అండ్ దెన్ 180 డిగ్రీస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే మళ్ళీ ఇందులోనే, మళ్ళీ ఎంత, మళ్ళీ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. సార్, ఎప్పుడైతే క్లాక్ 90 యాంటీ క్లాక్ 90 క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఆపోజిట్. సో 180 మిగిలింది. సో 180 అంటే ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్ కదా. సో నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. సో ఆన్సర్ ఈజ్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్, దాన్ని ఏమంటాం? నైరుతి అంటాం. సో ఆన్సర్ ఈజ్ నైరుతి. B is the right answer. తేజ is the right one. సార్, ఫస్ట్ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, 90 డిగ్రీలు సవ్య దిశ, తర్వాత 180 డిగ్రీస్ క్లాక్ వైజ్, 180 డిగ్రీలు అపసవ్య దిశ, తర్వాత మళ్ళీ అదే దిశలో అంటే అపసవ్య దిశలో మళ్ళీ 90 డిగ్రీలు వేరు. ఇది క్లాక్ యాంటీ క్లాక్ అపోజిట్, 90 - 90 0, రెండు క్యాన్సల్. 180 డిగ్రీలు అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ అపోజిట్. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా తిరిగినా 180 అదే, ఇట్లా తిరిగినా 180 అదే. నార్త్కి అపోజిట్ సౌత్, ఈస్ట్కి అపోజిట్ వెస్ట్. సో ఆన్సర్ ఈజ్ సౌత్ వెస్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ చెప్పండి. పీక్యూఆర్ ఎస్టీయువి అండ్ డబ్ల్యూఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. సో పీక్యూఆర్ ఎస్టీయువి అనే వారు, యువిడబ్ల్యూ, పీక్యూఆర్ ఎస్టీయువిడబ్ల్యూ, ఓకేనా? మొత్తం 8 మంది ఉన్నారు, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. పి ఈజ్ అ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ, ఓకేనా? పి అనేవాడు టీకి రెండవ కుడివైపు ఉన్నాడు, ఓకేనా? రైట్. తర్వాత హూ, టీ అనేవాడు నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి, ఆర్ మరి వికి నైబర్. సో ఎస్ ఈజ్ నాట్ నైబర్ టు పి, ఎస్ అనేవాడు పీకి నైబర్ కాదు. వి ఈజ్ నైబర్ ఆఫ్ యూ, వి అనేవాడు యూ యొక్క నైబర్. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ వి, దెన్ హూ? డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్, దెన్ హూ ఈజ్ అపోజిట్ టు యూ అని అడిగాడు. సో దీనికి ఆన్సర్ చేయండి అమ్మా. చెక్ కాదు ఆన్సర్, దట్ ఈస్ 100% రైట్. చెక్ చేయాల్సింది ఏం లేదు, నేనేం రాంగ్ ఏం రాయలేదమ్మా. ఏం రాంగ్ రాసిన, ఏం రాంగ్ రాసిన అమ్మా, ఎక్కడేం రాంగ్ రాసిన చెప్పు అమ్మా. ఇట్ ఈస్ ఎ సౌత్ వెస్ట్ అమ్మా, నార్త్కి అపోజిట్ సౌత్, ఈస్ట్కి అపోజిట్ వెస్ట్. క్వశ్చన్ నెంబర్ 23. సో 23 చెప్పండి ఏమైంది. ఓ, క్వశ్చన్ రాంగ్ రాసినవా? ఓకే, పర్లేదమ్మా. సో వాడు నార్త్ వెస్ట్ అన్నాడు కదా. ఓ పర్లేదు పర్లేదు, నార్త్ ఈస్ట్ అని చదివిన అదే. ఓకే రైట్. సార్, ఒకవేళ నార్త్ వెస్ట్ అయితే కనుక నీ ఆన్సర్, నార్త్ వెస్ట్ అయితేనేమో సౌత్ ఈస్ట్ నీ ఆన్సర్ అపోజిట్, ఒకవేళ నార్త్ ఈస్ట్ అయితే సౌత్ వెస్ట్. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు రెండు ఆన్సర్లు నేర్చుకున్నట్టు మనం. వెరీ గుడ్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. సరే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను నార్త్ ఈస్ట్ అని చదివిన రైట్. ఒకవేళ నార్త్ ఈస్ట్ అయితే అపోజిట్ సౌత్ వెస్ట్, ఒకవేళ నార్త్ వెస్ట్ అయితే నార్త్కి అపోజిట్ సౌత్, వెస్ట్కి అపోజిట్ ఈస్ట్. సో ఈ క్వశ్చన్కి అయితే సౌత్ ఈస్ట్. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రైట్, ఓకే చెప్పండి, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? పర్లేదు 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 పర్లేదు, మనం చదవడంలో రాంగ్ చదివాం కాబట్టి మిస్ అయింది అంతే.
చాలు సార్. సర్కిల్ తీసుకున్నాం ఎనిమిది మంట అంటే ఖచ్చితంగా ఇలాగే తీసుకోవాలి కదా. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలాగే తీసుకోవాలి. సో వాడేమంటున్నాడు చూడు, పిఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. చూడండి, పిఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నాడు. సో టీని ఇక్కడ పెడితే టీకి రైట్ సైడ్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇది పి. పి ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. హూ అంటే ఎవరు, హూ అంటే దాని ముందున్నది ఎప్పుడైనా. సో టీ అనేవాడు నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి అంటే ఇక్కడ ఆర్ ఉండొచ్చు లేదా వి ఉండొచ్చు. ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ వి ఉంటాడు, ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ వి, ఇక్కడ వి ఉంటే ఇక్కడ ఆర్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి. సో ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి అంటే ఎస్ ఇక్కడ ఉండకూడదు. ఓకే, ఎస్ ఇక్కడ ఉండకూడదు. నెక్స్ట్ వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. వి ఈజ్ ఎక్కడ చూడు. సో ఇక్కడ వి పెడితే పీటీలు కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఇక్కడ వి పెట్టే ఛాన్స్ లేదు, ఓన్లీ ఆర్ పెట్టచ్చు. సో ఇక్కడ ఆర్ పెట్టచ్చు కాబట్టి ఇక్కడ ఏం పెట్టచ్చు, ఇక్కడ వి పెట్టచ్చు. సో అప్పుడు ఏం పెట్టచ్చు, వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. యూకి నైబర్ కదా యూ, వి సరిపోయింది. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఓకే, ఎస్ ఇక్కడ లేదు, ఎస్ ఇక్కడైనా పెట్టచ్చు ఇక్కడైనా పెట్టచ్చు. కానీ ఒకవేళ ఎస్ ఇక్కడ పెడితే క్యూ అనేవాడు మధ్యలోకి రాడు. ఎస్ ఇక్కడ పెడితే ఇక్కడ క్యూ ఇక్కడ పెట్టచ్చా. ఓకేనా, ఎస్ అండ్ డబ్ల్యూ అన్నాడు కదా, గివ్ యూ వన్ సెకండ్. ఓకేనా, సో ఎస్ అండ్ డబ్ల్యూ ఇది ఎస్. అరే ఎరేజర్ వచ్చిందా, సారీ అండి. డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. ఓకే 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 కూల్, ఎరేజర్ వచ్చింది, సారీ ఫర్ దాట్. సో ఏమంటుండే ఇక్కడ, ఇది విటిఆర్ అయిపోయింది. ఓకే, పి అయిపోయింది, ఎస్ ఇక్కడ లేదు. సో క్యూఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఎస్కి డబ్ల్యూకి మధ్యలో ఉండదు కాబట్టి సో నేను ఇక్కడ ఎస్ క్యూఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అంటే క్యూ ఇక్కడ పెట్టేసుకున్నా. సో ఎస్ ఇక్కడ, డబ్ల్యూ ఇక్కడ పెట్టినా, సరిపోయిందా. ఒకసారి చూడండి, డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. సో యూ అండ్ ఎస్కి మధ్యలో డబ్ల్యూ కూడా లేదు, సరిపోయిందిగా అంతా. ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉందా. ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, ఎందుకంటే మీకు అర్థం కావడానికి. పి ఈజ్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ టీ, టీకి రెండవ కుడి వైపున పి. ఓకేనా, తర్వాత హూ ఈజ్ టు ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఆర్ మరి వికి మధ్యలో టీ ఉండాలి. సో చూడు, ఆర్ అండ్ వికి మధ్యలో టీ ఉండాలి. ఎస్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పి, ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి, ఎస్ పక్కన లేదు. ఓకే, వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ, వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ, క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఓకే డన్. డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. సో యూకి ఎస్కి మధ్యలో డబ్ల్యూ కూడా లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, సో యూకి అపోజిట్, యూకి అపోజిట్ ఎవరున్నారండి, ఇట్ ఈస్ అ పి. ఓకేనా, సో యూకి అపోజిట్ ఎవరున్నారండి, ఇట్ ఈస్ అ పి. క్లియరా, ఎనీ డౌట్ గైస్? రైట్, ఓకే, నో ప్రాబ్లం, డన్. సో నెక్స్ట్, ఇట్ వాజ్ సండే ఆన్ ఫస్ట్ జనవరి 2006. సార్ ఫస్ట్ జనవరి 2006 కనుక సండే కనుక అయితే మరి ఫస్ట్ జనవరి 2010 ఏమవుతుంది, ఆలోచించి మంచిగా ఆన్సర్ చేయండి చూద్దాం. సో ఆలోచించి మంచిగా ఆన్సర్ చేయండి దీనికి. ఫస్ట్ జనవరి 2006 కనుక నీకు సండే అయితే ఫస్ట్ జనవరి 2010 ఏమవుతుంది. సార్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి మిత్రమా. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. చాలు. సరే సరే, ఎప్పుడైనా ఒక రిఫరెన్స్ డే ఇచ్చి ఇంకొక డే కనుక ఫైండ్అవుట్ చేయమంటే దాని మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని ఆడ్ డేస్ అవసరమైతే చూడాలి. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని ఆడ్ డేస్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ డేస్ అంటే ఇక్కడ. సో ఇప్పుడు ఆడ్ డేస్ అంటే దీంట్లో ఏం తీసుకుంటామంటే ఫిబ్రవరి 29 అండ్ డిసెంబర్ 31 తీసుకుంటాం. ఓకేనా, ఇయర్స్ చేంజ్ అయినాయి కాబట్టి. ఇయర్స్ చేంజ్ అయినప్పుడు ఫిబ్రవరి 29 డిసెంబర్ 31 తీసుకుంటాం. సార్ చూడండి, 2006 నుండి 2007కి పోవడానికి 2006 నార్మల్ ఇయర్ కాబట్టి 2006లో కేవలం డిసెంబర్ 31 ఉంటుంది కదా. సో 2007 కూడా నార్మల్ ఇయర్ కాబట్టి ఇది కూడా డిసెంబర్ 31 ఉంటుంది కదా. సో 2008 లీప్ ఇయర్ కాబట్టి అందులో ఫిబ్రవరి 29 ఉంటుంది అండ్ డిసెంబర్ 31 కూడా ఉంటుంది. 2009 నార్మల్ ఇయర్ కాబట్టి సో ఇక్కడ డిసెంబర్ 31 క్రాస్ అయినా.
కానీ 2010లోకి వచ్చినా కానీ నేను డిసెంబర్ వరకు పోలే అంటే ఇది సరిపోతుంది. సో 1 2 3 4 5 అవర్ డేస్. సో దీనికి 5 యాడ్ చేయండి. 5 అంటే ఎంత అండి? సండేకి 5 యాడ్ చేస్తే ఫ్రైడే. ఇగో మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్రైడే. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఫ్రైడే అండి. ఎస్, చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారండి. ఓకే, ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. సో నంబర్ ఆఫ్ వాట్ డేస్ ఎప్పుడైతే ఇయర్స్ చేంజ్ అయితే అప్పుడు మనం ఫిబ్రవరి 29 డిసెంబర్ 31 మాత్రమే చూస్తాం. సో 2000 డైరెక్ట్గా ఎట్లా చేయొచ్చు చూడండి. 10లకి ఇలా ఆడ తీసేస్తే 4, మధ్యలో 2008 ఒక లీప్ ఇయర్ కాబట్టి అది క్రాస్ అయింది కాబట్టి అది ఒకటి. సో డైరెక్ట్ 5 ఆడ్ డేస్. సో విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టచ్చు ఫ్రైడే. కాకపోతే మనకి అర్థం కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఓకే సార్, వాట్ ఈస్ ద డే ఆఫ్ 28 మే 2006? 2006 మే 28 ఏ రోజు అవుతుందని అడిగాడు, చెప్పండి. సో ఎస్, 28 మే 2006 ఏ రోజు అవుతుందని అడిగాడు, చెప్పండి. సో ఎస్ సార్, అందరూ కూడా ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. రైట్, చూడాలి జాగ్రత్తగా. ఎస్ సార్, గమనించండి, ఎప్పుడైనా ఒక పర్టికులర్ డేట్ని కనుక ఫైండ్అవుట్ చేయమంటే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ 2006కి సంబంధించిన అడిగాడు కాబట్టి ఏ క్యాలెండర్ అయినా సరే ప్రీవియస్ క్యాలెండర్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకు? నేను మా డాడీ నుండి వస్తాను, అలాగే ఈ డేట్లు కూడా ప్రీవియస్ క్యాలెండర్ నుండి వస్తాయి. సో కాబట్టి ప్రీవియస్ క్యాలెండర్ ఎంత? 2005. 2005కి నెంబర్ ఆఫ్ ఆర్డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? 2000+5 అని రాస్తావు. సార్, 2000కి నెంబర్ ఆఫ్ ఆర్డేస్ ఎంత అండి? 0. 5కి 5 నార్మల్ ఇయర్స్, ఒక లీప్ ఇయర్ ఉంటుంది కదా, బై 4 చేస్తే 4×4. 5 సంవత్సరాల్లో ఎన్ని ఆర్డేస్ ఉంటాయి? 5 సంవత్సరాలు నార్మల్ ఇయర్స్ అయితే 5, అందులో 4వ సంవత్సరం లీప్ ఇయర్ కాబట్టి అది ఒకటి ఎక్స్ట్రా, లేదా 5కి 5 రాసి బై 4 చేస్తే 4×4. సో ఫైనల్ ఇది 6 ఆర్డేస్. సో ఇది 2005కి. 2006కి మే వరకు రండి. జనవరిలో 31 రోజులు కాబట్టి 28 కంటే 3 ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డేస్. 2006 నార్మల్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 28 కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్డేస్ 0. బై 7 చేస్తే సెషన్ తీసుకోవాలి. మార్చిలో 31, 28 కంటే 3 ఎక్కువ. ఏప్రిల్లో 30, 28 కంటే 2 ఎక్కువ. మే 28 అన్నాడు. 7తో డివైడ్ చేస్తే 7×4 = 28 = 0. చూడు, 3×3 = 6, 6×2 = 8. సో 8ని 7తో డివైడ్ చేస్తే మళ్ళీ శేషం 1. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. 1+6 ఎంత అండి? ఆబ్వియస్లీ 7. సో 7 అన్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ బై 7 చేస్తే రిమైండర్ 0. సో 0 ఈజ్ నథింగ్ బట్ సండే. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సండే. ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తే ఆగండి. ఎస్, సండే ఈజ్ రైట్ ఆన్సర్. సండే ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇది కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, 2006 కంటే ముందు 2005 కాబట్టి 2005ని 2000+5 రాస్తాం. 2000కి నెంబర్ ఆఫ్ అంటే 0. 400కి, 800కి, 1200కి, 1600కి, 2000కి, అంటే 400 మల్టిపుల్ అన్నిటికీ 0. 5310 ఉంటుంది కదా అట్లా. సో 5కి 5 నార్మల్ ఇయర్స్, అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే బై 4 చేస్తాం. 4×4 ఒక లీప్ ఇయర్, మొత్తం 6. ఇది మే వరకు రండి. జనవరిలో 31 కాబట్టి 28 కంటే ఎన్ని ఎక్కువ ఉంటే రాయి. ఫిబ్రవరిలో 28 రోజులు, మార్చిలో 31 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు, మే 28 అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఆర్డేస్ ఎంత అండి? 8 అంటే రిమైండర్ 1. 1+6 = 7. 7 అంటే శేషం. 0 కాబట్టి సండే. సార్, 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెడ్నెస్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. ఇది మనకి నెంబర్ ఆఫ్ ఆర్డేస్ వస్తాయి సండే నుండి స్టార్ట్. సార్, ఈ క్వశ్చన్ చేయండి. ఏప్రిల్ 2001లో బుధవారాలు ఏ రోజులలో వస్తాయని అడిగాడు. ఏప్రిల్ 2001 బుధవారాలు ఏ రోజులలో వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్లో ఫస్ట్ తారీఖు ఏ డేట్ వస్తుందో తెలిస్తే బుధవారం ఏ డేట్ వస్తుందో తెలుస్తుంది. సో దాని తర్వాత 7 రోజులకు ఒకసారి అదే రిపీట్ అవుతుంది. 8 రోజులకు ఒకసారి, 7 రోజుల తర్వాత 8వ రోజు. సో ట్రై చేయండి అమ్మా అందరూ. ఎస్, కమాన్. చెప్పాలి. చాలో, ఎనీ ఆన్సర్స్? సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏప్రిల్ 2001 ఏ రోజు ఫైండ్ అవుట్ చేయాలి.
సార్ ఎప్పుడైతే 2001 ఉందో దానికన్నా ముందు క్యాలెండర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది 2000 కి నంబర్ ఆఫ్ బర్త్ జీరో ఏప్రిల్ ఒకటి కాబట్టి 2001 లోకి వచ్చాయి జనవరిలో 31 కాబట్టి 28 కంటే 3 ఎక్కువ నార్మల్ ఇయర్ ఫిబ్రవరి 28 కాబట్టి 28 కంటే 0 ఎక్కువ మార్చిలో 31 కాబట్టి 28 కంటే 3 ఎక్కువ ఏప్రిల్ ఒకటి సార్ మొత్తం 3361 కాబట్టి 7 అంటే నంబర్ ఆఫ్ బర్త్ ఎంత అండి 7/7 అంటే రిమైండర్ 0 ఇది 0 ఇది 0 మొత్తం 0 ప్లస్ 0 ఇస్ 0 0 అంటే ఎంత అండి సండే మరి ఫస్ట్ ఏప్రిల్ నాకు సండే వస్తే ఫస్ట్ ఏప్రిల్ నాకు సండే వచ్చింది సెకండ్ ఏప్రిల్ ఏమొస్తుందండి మండే థర్డ్ ఏప్రిల్ ఏమొస్తుందండి ట్యూస్డే మరి ఫోర్త్ ఏప్రిల్ కదా నాకు వెడ్నెస్డే వచ్చేది సో కాబట్టి ఫోర్త్ ఏప్రిల్ నుండి నీ ఆన్సర్ ఫోర్త్ మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత సెవెన్ డేస్ తర్వాత సెవెన్ డేస్ తర్వాత సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్ ఓకేనా సో దీనికి ఏం చేసిన నేను అర్థం కాని వాళ్ళు మళ్ళీ చూడండి ఫస్ట్ ఏప్రిల్ 2001 కదా 2001 కంటే ముందు క్యాలెండర్ పైన డిపెండ్ అయితే 2000 కి నెంబర్ ఆఫ్ బర్త్ డే జీరో అది ఎట్లా అనేది మీకు తెలుసు 5310 అది మరి 2001 జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జనవరిలో 31 రోజులు 28 కంటే 3 ఎక్కువ ఫిబ్రవరిలో 28 రోజులు 28 కంటే 0 ఎక్కువ మార్చిలో 31 కాబట్టి 28 కంటే 3 ఎక్కువ ఏప్రిల్లో 1 7 వచ్చింది నెంబర్ ఆఫ్ బర్త్ డేస్ అంటే మళ్ళీ 7 చేస్తే శేషం రాస్తావు 0 ఇది 0 ఇది 0 కాబట్టి యాడ్ చేస్తే 0 0 అంటే సండే సో 1 సండే అయినప్పుడు 2 మండే అయినప్పుడు ఇది సండే మరి 3 వెడ్నెస్డే సారీ 4 వెడ్నెస్డే ఓకేనా చాలా నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నంబర్ 28 రెండు మరియు మూడు మధ్యలో టుగెదర్ కలిసి ఎప్పుడు ఉంటుంది కలిసి అంటే అర్థం ఏంటంటే 0 డిగ్రీస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 టీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఎప్పుడు 2 టు 3 మధ్యలో ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ 2 టు 3 మధ్యలో 0 డిగ్రీస్ అండి 2 టు 3 మధ్యలో 0 డిగ్రీస్ టూ టు త్రీ మధ్యలో 0 డిగ్రీస్ ఎనీ ఆన్సర్స్ సార్ డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు గమనించండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇవి ఎప్పుడైనా ఈ టైమింగ్లో అడిగినప్పుడు 5 ఇంటూ ఇనీషియల్ టైం అంటే ప్రారంభ సమయము ప్లస్ టైం రాయాలి ఆ టైం ఏందో నేను చెప్తా ఓకేనా చూపిస్తాడు 5 ఇంటూ ఇనీషియల్ టైం ఎంతండి ప్రారంభ సమయం 2 సార్ 0 డిగ్రీస్ అంటే 0 మినిట్స్ రైట్ సో 5 రెండులో 10 కాబట్టి 10 ఉంటే 10/11 రాయాలి సపోజ్ 20 వస్తే 20/11 30 వస్తే 30/11 ఆన్సర్ 10/10/11 సో ఆన్సర్ ఈస్ బి ఓకేనా సో 10/10/11 10/10/11 ఏం చేయాలి 5 ఇంటూ ఇనీషియల్ టైం ప్లస్ టైం సో 0 డిగ్రీస్ సార్ 0 డిగ్రీస్ అంటే 0 మినిట్స్ అంతే కదా సో అదేవిధంగా 90 డిగ్రీస్ అంటే ఇట్లుంటుంది కదా 90 డిగ్రీస్ ఈ మధ్యలో 15 మినిట్స్ గ్యాప్ ఓకేనా సో తర్వాత 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్ ఇట్లుంటుంది కదా ఇది 30 మినిట్స్ గ్యాప్ ఓకే గుర్తుపెట్టుకోండి రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ మూడు కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటారు ఆపోజిట్ అన్నాడండి 4 టు 5 మధ్యలో ఆపోజిట్ కావాలంట అంటే టీటా వాల్యూ నీకు 180 డిగ్రీస్ ఉండాలి ఓకే ఇక్కడ 4 టు 5 మధ్యలో 4 టు 5 మధ్యలో చెప్పండి 4 టు 5 మధ్యలో 180 డిగ్రీస్ ఏ సమయం వద్ద ఉంటుందని అడిగారు 4 టు 5 మధ్యలో 180 డిగ్రీస్ ఏ సమయం వద్ద ఉంటుంది అని అడిగారు సార్ యూ కెన్ డూ ద డైరెక్ట్ ఆన్సర్ గైస్ కదా ఎస్ చాలు రైట్ సార్ ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పిన 5 ఇంటూ ఇనీషియల్ టైం ప్రారంభ సమయం 4 సో ప్లస్ 30 మినిట్స్ ఇక్కడ 180 డిగ్రీస్ అంటే ఎంత అండి 180 డిగ్రీస్ అంటే ఇట్లనే కదా స్ట్రైట్ ఉంటుంది స్ట్రైట్ అంటే 30 మినిట్స్ ఓకేనా సో ఎంత 5 4 20 20 ప్లస్ 30 ఎంత అండి 50 సో 50 ఉంటే ఏం రాయాలి 50/11 రాయాలి సార్ 50/11 ఎలా రాస్తున్నా చూడు 50 ఇది ఇది మొత్తాన్ని ఎలా రాయొచ్చు 11 4 44 6 మిగులుతుంది 50 కావాలంటే అంటే 50 ప్లస్ 4 54 6/11 సో ఆన్సర్ ఎంత అండి 54/6/11 ఓకేనా డి
ఫైవ్ ఇంటూ ఇనీషియల్ టైం, ఐదు ఇంటూ ప్రారంభ సమయం ప్లస్ 180 డిగ్రీస్ ఉంటే 30. సార్ గుర్తుపెట్టుకోండి, నీకు 0 డిగ్రీస్ ఉంటే ప్లస్ 0 పెడతావు, 30 డిగ్రీస్ ఓకే. సో 90 డిగ్రీస్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ 15 పెడతావు. సో అదే కనుక 180 డిగ్రీస్ ఉంటే ప్లస్ 30 పెడతావు. సో ఎందుకంటే 90 డిగ్రీస్ గంటకు రెండుసార్లు ఏర్పడుతుంది కాబట్టి. గుర్తుపెట్టుకో, 0, 90, 180, 0, 15, 30 ఓకే. ఇక్కడ 180 డిగ్రీస్ కాబట్టి 30, 5, 4, 20 ప్లస్ 30 అంటే 50, 50 వస్తే 50/11, 50/11 అంటే ఏం రాచ్చు, 4, 6/11. సో 50 ప్లస్ 4 అంటే 54, 6/11. సో నెక్స్ట్ వన్, ఈసారి రైట్ యాంగిల్ అడిగాడండి, లంబకోణం 5.5 నుండి 6 మధ్యలో. సో ఈసారి 5.5 నుండి 6 మధ్యలో అడిగాడు. సార్ ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా, ఒకసారి 5 నుండి 5.5 మధ్యలో ఉంటుంది, ఇంకోసారి 5.5 నుండి 6 మధ్యలో ఉంటుంది. సో రెండు సార్లు ఉంటుంది కాబట్టి అడిగింది 5.5 నుండి 6. సో జాగ్రత్త చూసుకోండి, ఓకేనా? 5.5 నుండి 6 చెప్పండి. రైట్, ఆప్షన్ బి చెప్పారు, చూద్దాం. సార్ 5 ఇంటూ ప్రారంభ సమయం, సార్ 5.5 నుండి 6 అంటే అది 5 నుండి 6 మధ్యలో ఉన్నట్టే కదా. సో కాబట్టి 5, సో 180 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 15. సార్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 5 నుండి 5.5 మధ్యలో అంటే ఫస్ట్ హాఫ్ కాబట్టి అక్కడ మైనస్ 15 వాడతాము, ఇది సెకండ్ హాఫ్ కాబట్టి ప్లస్ 15 వాడతాము, ఓకే. సో ప్లస్ ఆర్ మైనస్ 15 చేస్తే, మైనస్ 15 చేస్తే ఏమైతే చూడు, 25లోకి వెళ్ళి 15 పోతే మనకి ఎంత వస్తుంది, 10 వస్తుంది. అది 10 నిమిషాల పైన కాబట్టి 5 నుండి 5.5 మధ్యలో వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. 5 25 ప్లస్ 15 ఎంత అమ్మా, 25 ప్లస్ 15 అంటే 40. 40కి ఏం రాయొచ్చు, 40/11. సో 40కి 40 అలాగే రాసి ఈ 40/11 ఎలా రాస్తున్నా చూడు, 11 × 33, 40 కావాలంటే 7, 40 ప్లస్ 3 ఎంత అండి, 43/7/11. సో ఎక్కడ ఉంది, 43/7/11. సో ఆప్షన్ ఈస్ బి. అర్థమైందా? సో ఒకవేళ నువ్వు మైనస్ పెడితే ఏమైంది చెప్పు, 5 × 5 − 15 చూడు, 5 25 − 15 అంటే ఎంత అండి, 10 10/11. ఇప్పుడు ఇది చెప్పు అంటే దీని అర్థం ఏంటంటే 5 గంటల 10 నిమిషాల 10/11 సెకండ్ల దగ్గర అవుతుందని. నాకు 5 గంటల 10 నిమిషాలు కానీ వాడు కావాల్సింది 5.5 తర్వాత అడిగిండు అంటే ఇది ఫస్ట్ వద్దు, అందుగురించి ప్లస్ 15 తీసుకున్నా, ఓకేనా? సో అందుగురించే ప్లస్ 15 తీసుకున్నా. మైనస్ 15 తీసుకుంటే నీకు 10 నిమిషాలు, 5 గంటల 10 నిమిషాలు. అదే ప్లస్ 15 తీసుకుంటే 5 గంటల 43 నిమిషాల 7/11 సెకండ్ల దగ్గర, ఓకే. 5 ఇంటూ ఇనీషియల్ టైం, చాలా జాగ్రత్త చూడండి. 5 ఇంటూ ఇనీషియల్ టైం, 5 ఇంటూ ప్రారంభ సమయం. గుర్తుంది కదండి, 0 డిగ్రీస్ అంటేనేమో 0 మినిట్స్ తీసుకుంటా, ఓకే. సో 90 డిగ్రీస్ అంటేనేమో ప్లస్ ఆర్ మైనస్ 15 తీసుకుంటా, ఎందుకంటే గంటకు రెండుసార్లు ఏర్పడుతుంది కాబట్టి. సో 180 డిగ్రీస్ అంటేనేమో సో 30 మినిట్స్ తీసుకుంటా, ఓకే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్లు ఏ వచ్చినా 5 ఇంటూ ఇనీషియల్ టైం ప్లస్ టైం అంతే, రైటా? సో దిస్ ఈజ్ ద సెషన్ ఫర్ టుడే అండి. సో రేపు మళ్ళీ రీజనింగ్ ఇంకో రేపు మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఎలా ఉందండి సెషన్? సో ఒక్కసారి అందరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్కసారి అందరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రైట్? అండ్ స్టేటస్లో కూడా పెట్టే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సార్ మరి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందమ్మా? మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్ ఉంది చూడు, అక్కడ లింక్ ఉంది, ఓకేనా? ఒకసారి నేను లింక్ కూడా ఇక్కడ పిన్ చేస్తా, ఒక్కసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి అందరు కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడే లింక్ కూడా పిన్ చేస్తా, ఓకే. సో ఐ విల్ పిన్ ద లింక్. సో ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు, ఇబ్బంది లేదు ఎటువంటిది కూడా, ఓకే. యు కెన్ ఆస్క్ మీ డెఫినెట్లీ.
ఓకే ఎస్ అండి సో ఒకసారి సో పిన్ చేసిన చూడండి ఒకసారి ఎస్ పిన్ చేసిన ఆ లింక్ పైన క్లిక్ చేస్తే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఏదైనా డౌట్ ఉంటే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఒకవేళ మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ తక్కువ రోజుల్లో నేర్చుకోవాలనుకుంటే 45 డేస్ డబ్బులు లేవు అనుకుంటే 45 డేస్ వ్యాలిడిటీతో 99 రూపీస్ ఉంది ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళు కూడా తీసుకోవచ్చు అర్థమెటిక్ రీజనింగ్ మీకు గ్రూప్ 2 కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైట్ సో లేదు ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మొత్తం తీసుకుంటా అంటే తీసుకోండి 2299కి లేదు ఓన్లీ మెంటల్ ఎబిలిటీ లేదా ఇండియన్ హిస్టరీ లేదా ఇండియన్ జాగ్రఫీ లేదా ఇండియన్ సొసైటీ లేదా కరెంట్ అఫైర్స్ ఏదైనా తీసుకోవచ్చు ఏ కోర్స్ అయినా అవైలబిలిటీ ఉంటుంది ఓకేనా ఎనీ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ సో అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ఫుల్ కోర్స్ లైవ్ క్లాసెస్ అండి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి రీజనింగ్ సాయంత్రం 5 గంటలకి అర్థమెటిక్ నెక్స్ట్ రాత్రిపూట చెప్తా వన్స్ ఈ గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోగానే లైవ్ తీసుకుంటా నేను ఎవ్రీడే నైట్ తీసుకుందాం రైట్ ప్రతి ఒక్కరు కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ కేవలం 699 అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ విత్ టెస్ట్ సిరీస్ ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సో తర్వాత మీకు మెంటల్ ఎబిలిటీ ఉంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి తెలంగాణ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి ఓకే తర్వాత మొత్తం కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ కూడా ఉందండి బిట్స్ ఉన్నాయి బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ సో తర్వాత ఓన్లీ రీజనింగ్ 399 1 ఇయర్ ఓన్లీ అర్థమెటిక్ 399 1 ఇయర్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ అండి లైవ్ ప్లస్ రికార్డింగ్ ఓకే సో పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఉంది గ్రామ సచివాలయం ఉంది ఎకానమీ ఉంది పాలిటీ గ్రూప్ 2 సోషియాలజీ సో ఈ విధంగా ఎనీ ఇండివిజువల్ కోర్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉంది గ్రూప్ 3 ఉంది గ్రూప్ 4 ఉంది డిఏఓ ఉంది ఓకేనా పోలీస్ ఉంది తర్వాత ఎస్ఎస్సి బ్యాంకింగ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఓకే అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే యాప్ లోపల స్టోర్ లోపల ఉంటాయండి ఓకే లింక్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి రైట్ గైస్ సో అగైన్ వి విల్ మీట్ టుమారో అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ జై హింద్ అండ్ జై భారత్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ థ్యాంక్ యూ గైస్ గుడ్ నైట్ సో అందరూ కూడా వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడే యాప్లో డౌన్లోడ్ చేసుకోండి 99 రూపీస్కి ఆఫర్లో నడుస్తుంది కాబట్టి తీసేసుకోండి తర్వాతనే ఉపయోగపడుతుంది గ్రూప్ 2కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోండి మిగతా వాళ్ళు కూడా 40 రోజులది అయితే 99 1 ఇయర్ అయితే 399 థ్యాంక్ యూ అండి బాబాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ థ్యాంక్ యూ